audio jump. లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి, కానీ అది ఏం చేయలేదు, దానికి అంత సీన్ లేదు. శ్రమకంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు. మనమే జయిస్తాం ఆ శ్రమని. ఎంతలా కష్టానైనా మనం జయిస్తాం, కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను, కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా. కాబట్టి దయచేసి త్వర త్వరగా మరి ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. త్వర త్వరగా ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. మరి మీకు వీలైనంత మట్టికి యూట్యూబ్లో చూడటానికి ప్రయత్నం చేయండి. లింక్ను అందరికీ షేర్ చేస్తూ మరి దేవుని యొక్క ఈ సువార్తను వెదజల్లాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. మరి సమయంలో కొన్ని పాటలు మనం విందాం. మరి
మహిమపరుస్తూ పాడదాం.
ఉంచును ఏ పార్టీ బదలైనను ఆ సిల్వలో తీర్చును జరిగిన సో
ఎల్లప్పుడు స్తోత్రం 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 ఎల్లప్పుడు స్తోత్రం ఎల్లప్పుడు స్తోత్రము నీకేనయ్యా ఏనలేని దైవమా నీకేనయ్యా ఎల్లప్పుడు స్తోత్రము నీకేనయ్యా ఏనలేని దైవమా నీకేనయ్యా నీతి దైవమా స్తోత్రమయ్యా విజయవంతుడా స్తోత్రమయ్యా నీతి దైవమా స్తోత్రమయ్యా విజయవంతుడా స్తోత్రమయ్యా స్తోత్రం స్తోత్రం ఎల్లప్పుడు స్తోత్రం 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 ఎల్లప్పుడు స్తోత్రం ఎల్లప్పుడు స్తోత్రము నీకేనయ్యా ఎనలేని దైవమా నీకేనయ్యా ఎల్లప్పుడు స్తోత్రము నీకేనయ్యా ఎనలేని దైవమా నీకేనయ్యా 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 ఎల్లప్పుడు స్తోత్రము నీకేనయ్యా ఎనలేని దైవమా నీకేనయ్యా ఎల్లప్పుడు స్తోత్రము నీకేనయ్యా ఎనలేని దైవమా నీకేనయ్యా ఎల్లప్పుడు స్తోత్రము నీకేనయ్యా ఎనలేని దైవమా నీకేనయ్యా అనాది దైవమా స్తోత్రమయ్యా అధిపతి అయిన వాడ స్తోత్రమయ్యా అనాది దైవమా స్తోత్రమయ్యా అధిపతి అయిన వాడ స్తోత్రమయ్యా స్తోత్రం స్తోత్రం ఎల్లప్పుడు స్తోత్రం 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 ఎల్లప్పుడు స్తోత్రం ఎల్లప్పుడు స్తోత్రము నీకేనయ్యా ఎనలేని దైవమా నీకేనయ్యా ఎల్లప్పుడు స్తోత్రము నీకేనయ్యా ఎనలేని దైవమా నీకేనయ్యా 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 ఎల్లప్పుడు స్తోత్రము నీకేనయ్యా ఎనలేని దైవమా 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 నీకేనయ్యా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా ఆమేన్ ఆమేన్ ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతు స్తోత్రం ఆమేన్ నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా నీవంటే నేను ఉంటానే సయ్యా ప్రతి ఒక్కరు నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా నీవంటే నేను ఉంటానే సయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా నీవంటే నేను ఉంటానే సయ్యా ప్రతి ఒక్కరు నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా నీవంటే నేను ఉంటానే సయ్యా ఆమేన్ స్తోత్రం ప్రభు నామానికి మహిమ
ఇబ్బందులైనను ఎంత కష్టమో చిన్న నిష్ఠురమై ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను ఎంత కష్టమో చిన్న నిష్ఠురమైనను నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా ఆమేన్ నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానే సయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానే సయ్యా ఆమేన్ స్తోత్రం బ్రతుకు నావ పగిలినా కడలి పాలైనను అలలు లాంటి సమస్యలు నన్ను ముంచేసిన నీ ఒక్కడు మాకుంటే చాలయ్యా నీ తోడు మాకుంటే చాలయ్యా నీ నీడ మాకుంటే చాలయ్యా బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అణగారిన అవును తండ్రి ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అణగారిన నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా ఆమేన్ నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానే సయ్యా ఆస్తులన్నీ పోయినా నాథగా నేను మిగిలిన నా ఆరోగ్యం అంతా క్షీణించిన నా వారందరూ నన్ను విడిచిన నీ ఒక్కడు మాకుంటే చాలయ్యా ఆస్తులన్నీ పోయినా ఆరాధగా మిగిలిన ఆప్తులే నన్ను విడనాడిన ఆరోగ్యం క్షీణించిన ఎస్ మై లార్డ్ ఒక్కడు మాత్రమే చాలయ్యా ఆస్తులన్ని పోయిన అనాథగా మిగిలిన ఆప్తులే నన్ను విడనాడిన నా ఆరోగ్యం క్షీణించిన నీ మా
మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీవంటే నేను ఉంటానేసయ్యా అందరము కలిసి నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీవంటే నేను ఉంటానేసయ్యా ఆమేన్ వర్షిప్ ది హోలీ నేమ్ స్తోత్రం నీకు ఇలలు ఏదియో లేదు అసాధ్యమయ్యా నీదు కృపతో నాకేదియో చాలిక సమానం అందరూ చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపడుదాం నీకు ఇలలో ఏదియో లేదు అసాధ్యము నీదు కృపతో నాకేదియో కాదిల సమానము నీకు ఇలలో సాక్ష్యము నీదు కృపతో నాకేదియో కాదిల సమానము నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీవంటే నేను ఉంటానేసయ్యా ప్రతి ఒక్కరి పల్లవి పాడుతూ నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీవంటే నేను ఉంటానేసయ్యా నీ మాట చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా తండ్రి నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా మరొకసారి నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా గ్లోరీ నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా హల్లెలూయా హల్లెలూయా బ్రతుకున్నావా పగిలినా కడలి పాలైరను అలలు ముంచి వేసిన ఆశలు అనగారిన కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను వీడచి వెలిగనను చూడగా ఓదార్పువైన చెంత నీవే ఉండినావు మా కన్నీరుని కవిలలు దాచి ఉంచినావు ఏమి అద్భుత ప్రేమయా ఏ రీతి పాడనయా నీవేనా తోడుగా నీవేనా నీడగా ఆత్మతో నింపుమా
శక్తి మాకు సగుమా నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా హల్లెలూయా కాబట్టి దయచేసి త్వర త్వరగా మరి ఆన్లైన్ లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం త్వర త్వరగా ఆన్లైన్ లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం మరి మీకు వీలైనంత మట్టికి యూట్యూబ్ లో చూడడానికి ప్రయత్నం చేయండి లింక్ను అందరికీ షేర్ చేస్తూ మరి దేవుని యొక్క ఈ సువార్తను వెదజల్లాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం లోకములో ఉన్న వారికి వచ్చినట్టు మీకు శ్రమలు వస్తాయి శ్రమలు అయితే వస్తాయి కానీ అది ఏం చేయలేదు దానికి అంత సీన్ లేదు శ్రమకంత సీన్ లేదు శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు మనమే జయిస్తాం ఆ శ్రమని ఎంతలా కష్టానైనా మనం జయిస్తాం కానీ దానికి అంత సీన్ లేదు హల్లెలూయా అంటున్నాను కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి ఆయన ఒక్కడే హల్లెలూయా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఈ దినం మన ధ్యాన భాగంగా హోషియా గ్రంథం పేజీ నెంబర్ 747వ పేజీ నెంబర్ తీయండి పాత నిబంధనలో ఓల్డ్ ప్రింట్ బైబిల్స్ ఉన్నవారు పేజీ నెంబర్ 747 కంప్యూటర్ ప్రింట్ బైబిల్స్ ఉన్నవారు మీకు పేజ్ నెంబర్స్ మారుతాయి హోషియా తర్వాత యోవేలు ఆమోసు ఒబద్యా యోనా ఆ విధంగా వస్తుంది 6వ అధ్యాయము యోవేలు గ్రంథం 6వ అధ్యాయం జస్ట్ మీరు లైవ్ పెట్టుకొని బైబిల్ కూడా ఏమీ లేకుండా బైబిల్ చూడాల్సిన అవసరం ఏముందని అన్ని పాస్టర్ గారు చెప్పేస్తారు చదివేస్తారు పర్లేదులే బైబిల్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు అన్నట్టుగా మీరు కూర్చున్నారేమో కొంచెం బైబిల్స్ తీసుకొని కొంచెం ఓపెన్ చేసి కొంచెం అలా వాక్యం అక్కడ ఉందో లేదో కాస్త ప్రయత్నం చేయండి చూడటానికి చూద్దాం మనం ఒకసారి ఎందుకంటే ఆరాధనలో కూర్చున్నట్లుగానే కూర్చుందాం మనం హోషియా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం చదువుకుందామా యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందము రండి యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును ఈ చదువుబడిన లేఖన భాగం మనందరి వినికిల్లో కృపగల దేవుడు ఆశీర్వాదకరంగా పంచియిచ్చునుగాక ఆమేన్ ఈ మాటలు మనం పరిశీలిస్తే ఈ రోజున సబ్జెక్ట్ మీరు విన్నారు కదా మీరు చూచారు కదా వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును అది కూడా ఏ వర్షం భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షము మన యొద్దకు వచ్చును అంటే ఏ సమయానికి ఏ వర్షం కురవాలో ఆ సమయానికి ఆ వర్షం మనకి కురిపించినట్లుగా ఆయన ఒక వర్షం వచ్చినట్లుగా మన యొద్దకు వస్తాడు ఉదయం తప్పక వచ్చినట్లుగా ఆయన మన యొద్దకు వస్తాడు ఆమేన్ ఒక్కసారి మనం ఆలోచిస్తే మన యొద్దకు వస్తాడు వర్షం వచ్చినట్లు వస్తాడు ఉదయం వచ్చినట్లు వస్తాడు అంటున్నాం మనం కానీ లోకం తీరు ఎలా ఉందో చెప్పనా వెళ్తున్నారు దేవుని దగ్గరికి ఎక్కడికి కొండల మీదకి గుట్టల మీదకి తీర్థయాత్రలకు పుణ్యక్షేత్రాలకు అక్కడ ఉన్నాడంటే అక్కడికి ఇక్కడ ఉన్నాడంటే ఇక్కడికి అలా వెళ్తున్నారండి ఎవరి కోసం ఎవరిని కలుసుకోవడం కోసం అంటే దేవుణ్ణి కలుసుకోవడం కోసం వెళ్తున్నారు కొండల మీదకి గుట్టల మీదకి వెతుక్కుంటూ కానీ మనం సేవించే దేవుడు ఎంత మంచి దేవుడు అంటే మనల్ని వెతుక్కుంటూ ఆయన వస్తున్నాడండి హల్లెలూయా మనల్ని వెతుక్కుంటూ వచ్చే దేవుడు ఎలా వర్షం ఎలా వస్తుందో మన దగ్గరికి ఉదయం ఎలాగ మన దగ్గరికి వస్తుందో మన దేవుడు కూడా మన దగ్గరకు వచ్చే దేవుడండి మన దేవుడు హల్లెలూయా
ఏమండి ద్వితీయోపదేశ కాండంలో 4వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తాం ఎలయనగా మనం ఆయనకు మొర్ర పెట్టునప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా వచ్చునట్లు మరి ఏ గొప్ప జనానికి ఏ దేవుడు అలా సమీపంగా వస్తాడో చెప్పండి అంటున్నాడు అక్కడ హల్లెలూయా మనం మోకరించి అది ఆ కులం ఈ కులం అని లేదు హెచ్చు తగ్గుల తారతమ్యాలు లేవు ఆ దేశం ఈ దేశం అని జాతి వివక్ష లేదు ఎవరైనా సరే చంటి పిల్లోడు మోకరించి ప్రార్థన చేసినా ముసలి వ్యక్తి మోకరించి ప్రార్థించినా నడి వయస్కులు మోకరించి ప్రార్థించినా చేతులెత్తి దిక్కు నీవేనయ్యా అని మొర్ర పెడుతున్న వారికి దిక్కుగా ఉండటానికి అండగా ఉండటానికి ఒక వర్షం వచ్చినట్లుగా వారి యొద్దకు వచ్చే దేవుడు ఒక ఉదయం వచ్చినట్లుగా వారి యొద్దకు వచ్చే దేవుడు మన దగ్గరికి మనకు సమీపంగా వచ్చి మన భుజం తట్టి మనల ధైర్యం చెప్పే దేవుడండి ఎంత మంచి దేవుణ్ణి మనం సేవిస్తున్నామండి నువ్వు ఏ స్థితిలో ఉండి ఏ స్థలములో ఉండి నువ్వు ప్రార్థించినా సరే ఏ పరిస్థితుల్లో ఉండి ప్రార్థించినా సరే ఆ పరిస్థితుల్లో ఉన్న నీ యొద్దకు ఆ స్థలానికి దిగివచ్చే దేవుడండి అగ్నిగుండానికి దిగివచ్చాడు సింహాల గుహలోకి దిగివచ్చాడండి అంత మాత్రమే కాదు జైలు గోడల మధ్య ఉంటే దిగివచ్చాడండి ఎక్కడుంటే అక్కడ నీవు మొర్ర పెట్టగానే నీ చెంతకు నీ సమీపానికి దిగివచ్చే దేవుడు నేను కొండ మీద ఉన్నాను నా దగ్గరికే రండి అనే దేవుడు మాత్రమేనా కాదండి మన చెంతకొచ్చే దేవుడు ప్రైజ్ ద లార్డ్ ఇక్కడ ఒక మాట మీకు నొక్కి ఒక్కా నుంచి ఈరోజు దాని మీద నేను మాట్లాడాలని అనుకుంటున్నాను అదేంటంటే వర్షము వచ్చు రీతిని అంటాడు చూడండి వర్షము వలే ఆయన మన యొద్దకు వచ్చును అంటాడు అది కూడా ఏ వర్షము వలే తొలకరి వర్షము కడవరి వర్షము వలే ఆయన మన యొద్దకు వచ్చును మన యొద్దకు వస్తాడు ఎలా వర్షము వలే వస్తాడు అది ఏ వర్షం తొలకరి వర్షం కడవరి వర్షము వలే ఆయన మన యొద్దకు వచ్చే దేవుడు అండి ఇంతకీ వర్షం వలన ఉపయోగం ఏంటి ఈరోజు వర్షం వలన ఉపయోగాల్ని మనం తెలుసుకుంటూ అందులో నుండి ఆ దేవుడు అలా వస్తాడన్నారు కదా ఆ దేవుని వలన ఆ ఉపయోగాల్ని మనం కాసేపు ట్యాలీ చేసుకొని మనం కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి చాలా అమూల్యమైన సందేశం ఈ సందేశంలో ఒక్క బిట్టు కూడా మిస్ అవ్వద్దండి ఎందుకంటే కొంచెం అటు ఇటు వెళుతూ కొన్ని ఆ ఫోన్ మాట్లాడుతూ లేకపోతే ఇంకెవరితోనో మాట్లాడుతూ టైంను మీరు వేస్ట్ చేయొద్దు ఇప్పుడు మీరు కూర్చొని వినే ఈ కొంత సమయం ఈ సందేశం వినే సమయం చాలా అమూల్యమైన సమయం ఈ అమూల్యమైన సమయంలో ప్రతి పాయింట్ పిన్ టు పిన్ అన్నీ మనకు అవసరమైన మాటలే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు వర్షం వలన మనకు కలిగే మూడే మూడు ఉపయోగాల్లో నుండి వాక్యాన్ని క్రోడిస్తూ దేవుణ్ణి మనం జత చేస్తూ ఆ వర్షం ఏ విధంగా వస్తుందో మన దేవుడు మన యొద్దకు ఎలా వస్తాడో ఇప్పుడు కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం మొదటి మాట వర్షం వల్ల మనకు కలిగే ఉపయోగాలు యెషయా గ్రంథం 44వ అధ్యాయం చూద్దామండి యెషయా గ్రంథం 44వ అధ్యాయము 14వ వచనం చూద్దామా ఒకడు దేవదారు చెట్లను నరుకవలనని పూనుకొనును శ్మశాన వృక్షమును గాని సరళ వృక్షము గాని సింధూర వృక్షములను గాని అడవి వృక్షములలో ఏదో ఒక దానిని తీసుకొనును ఒకడు చెట్టును నాటగా వర్షము దాన్ని పెంచును చూడండి చూడండి ఇక్కడ లాస్ట్ లైన్ మనం చూసుకుంటూ పైకి వెళ్దాం ఒకడు చెట్టు నాటుతాడు కానీ వర్షం దాన్ని పెంచుతుంది నాటే పని ఒకడు నాటుతాడు కానీ పెంచేది మాత్రం ఆ వ్యక్తి కాదు చెట్టు పెంచుతుంది అంటే ఒక మాటలో మనం చెప్పాలంటే మనం ఇళ్ళ దగ్గర వేసుకుంటాం చెట్లు ఈ చెట్లకు కనీసం మనం నీళ్లు పోస్తాం మనం కనీసం దాని చుట్టూ ఒక కంతకంలాగా తవ్వి దాంట్లో నీళ్లు పోస్తాం ఎరువు వేస్తూ ఉంటాం మధ్యలో ఏమంటే దానికి కావాల్సినవన్నీ దానికి కలుపు మొక్కలు ఏమన్నా చుట్టుపక్కల వస్తే వాటిని పీకేస్తూ ఉంటాం ఆ చెట్టుకు జాగ్రత్తగా చూసుకుంటాం ఆ చెట్టు మీద ఏది దాడి చేయకుండా కానీ పైన అంటున్నాడు చూడండి ఈ చెట్టుకు వర్షం ఏం చేస్తుందంటే దీన్ని పెంచుతుంది అంటే తల్లి తండ్రి పిల్లల్ని ఎలా పెంచుతారో ఈ వర్షం చెట్టును అలా పెంచుతుంది మన దేవుడు మనల్ని అలా పెంచుతున్నాడండి మనల్ని పోషిస్తున్నాడు 100వ కీర్తనలో అక్కడ అంటాడు మనము ఆయన వారము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము అంటాడు అంటే ఆయన మేపుతున్నాడు మనల్ని ఆయన మేపే గొర్రెలం ఆయన పెంచుతున్నాడు సరే ఒక్కసారి మనం పరిశీలిస్తే పైన అంటున్నాడు చూడండి అడవిలోని వృక్షములు ఏం వృక్షములు అవి శ్మశాన వృక్షములు కానీ సరళ వృక్షములు కానీ సింధూర వృక్షములు కానీ ఈ వృక్షములన్నీ ఏపుగా పెరుగుతున్నారండి అరణ్యములో ఏమండి అరణ్యములో ఏపుగా ఆ ఏపుగా పెరుగుతున్న ఈ వృక్షాలకు నీళ్లు పోస్తున్న వాళ్ళు ఎవరో చెప్పండి
ఎల్ల దగ్గర అంటే మనం ఏదో నీళ్లు పోస్తాం. వాటికి ఎవరు నీళ్లు పోస్తున్నారండి? వాటికి ఎవరు ఎరువు వేస్తున్నారండి? వాటికి ఎవరు కలుపు మొక్కలు తీస్తున్నారండి? వాటిని ఎవరు కాపాడుతున్నారండి? ఇంత ఏపుగా ఇది అవటానికి కారణం ఎవరండి? ఈ అడవిలో ఉన్న ఈ సింధూర వృక్షం కానీ, సరళ వృక్షం కానీ, శ్మశాన వృక్షం కానీ, ఈ దేవదారు వృక్షాలు కానీ, వీటిని ఎవరు పెంచుతున్నారు అంత ఏపుగా అనే మనం ఆలోచిస్తే, అడవిలో ఉన్న వృక్షాలు వాటిని కేవలం వర్షము ద్వారా పెంచబడుతున్నాయి. వర్షమే వాటిని పెంచుతున్నాయి. ఇక ఇళ్ళ దగ్గర ఉన్న వాటికి కనీసం మనం పోషిస్తున్నాం, మనం చూస్తున్నాం. కానీ అడవిలో ఉన్న వాటికి మాత్రం కేవలం వర్షం తప్ప మరి ఆధారము వాటికి లేదండి. వర్షమే వాటిని పెంచుతుంది అంత ఏపుగా. ఎంతకో మాట అడుగుతున్నాను, ఇళ్ళ దగ్గర ఉన్న చెట్లు బాగా పెరుగుతాయా, అడవిలో ఉన్న చెట్లు బాగా పెరుగుతాయా? అడవిలో ఉన్నాయే బాగా పెరుగుతాయి. ఎందుకంటే వాటికి దిక్కు దివాన ఎవరు లేరు, కానీ గొప్ప దిక్కు వాళ్ళకు ఉన్నాడండి. ఆ దిక్కైన దేవుడు ఏ సమయంలో కురవాల్సిన ఆ వర్షం, ఏమంటే వర్షాలు ఎక్కువ ఎక్కడ కురుస్తాయి? అడవిల్లోనే ఎక్కువ కురుస్తాయి వర్షాలు. ఇళ్ళ దగ్గర ఎక్కువ కురవ్వు, ఎందుకంటే ఇళ్ళ దగ్గర ఉన్న చెట్లు పెంచి పోషించడానికి వాళ్ళు ఉన్నారులే. అడవిలో పాపం ఎవరున్నారు? వాటికి నేనే కదా దిక్కని అక్కడ కుండపోత కురుస్తూ ఉంటుంది వర్షం. ఎప్పుడు కురుస్తూ ఉంటుంది వర్షం అంటే దానికి ఎప్పుడు నీరు తగ్గకుండా ఆ చెట్లకు కావాల్సిన నీరును అందిస్తున్నాడు. ఇప్పుడు అడవిలో చెట్లు ఎవరికి దేనికి సాదృశ్యమో చెప్పనా? పాపం నా అనేవాళ్ళు ఎవరూ లేని అనాథులు. తల్లి తండ్రి వాళ్ళకి లేరు, అన్నదమ్ములు వాళ్ళకి లేరు, అక్క చెల్లెళ్ళు వారికి లేరు, బంధువులు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఎవరో ఆ తల్లి, లేకపోతే ఈ తండ్రి, లేకపోతే ఇంకెవరో సహోదరుడు, ఎవరో దయదలిచి ఏదో చేస్తే తప్ప ఇక వారికంటూ దిక్కు దివాన అనేవాళ్ళు ఎవరు లేరండి. ఎవరు లేని అనాథ. ఇప్పుడు ఇలాంటి అనాథలను దేవుడు విడవకుండా వారిని కాపాడుతున్నాడండి. వారి ప్రార్థన మనవులు దేవుడు వింటున్నాడండి. నిజంగా అనాథలను మనం చూస్తే కడుపు చిరువైపోతాయి. అలాంటి పిల్లలను చూస్తే, అలాంటి వాళ్ళని మేము అనాథనంగానే ఎందుకో గుండెల్లో ఒక విధంగా బాధ వస్తుంది, అయ్యో పాపం అనాథ అని. మనకే అయ్యో పాపం అంటే కళ్ళ ముందు తల్లిదండ్రులను కోల్పోయి తనకంటూ ఎవరు దిక్కు దివానా లేని వాళ్ళను చూస్తే వాళ్ళను పుట్టించిన దేవుడు ఇంకెంత దయ కలిగిన ఉంటాడండి వారి మీద. నిజంగా ఒక మాటలో మనం చెప్పాలంటే, ఈ రోజున తారస్థాయికి ఎదిగిన వాళ్ళల్లో ఎక్కువ మంది 60% అలాంటి అనాథ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన వాళ్ళే, బాగా చదువుకొని బాగా పై స్థాయిలో ఉన్నవాళ్ళండి. ఈ రోజున ఎవరైనా మీరు చూడండి, 60% టాప్ రేంజ్లో ఉన్న వాళ్ళందరూ అనాథలుగా పెరిగిన వాళ్ళే, ఎవరు లేనివాళ్ళు. కానీ వాళ్ళ మీద దేవుని దయ, దేవుని కరుణ వర్షం వారి మీద ఎక్కువగా కురుస్తుంది. హల్లెలూయా. అనాథలకు దిక్కు అండి. ఏదో అంటారు చూడండి, దిక్కు లేని వాళ్ళకు దేవుడే దిక్కు అన్నట్లు. మీకు ఒకటి రెండు ఉదాహరణలు నేను చెప్తాను. ఎస్తేరికి ఎవరున్నారండి? తల్లి తండ్రి చనిపోయారు, పినతండ్రి ముద్దుకై ఆ పినతండ్రి దగ్గర పెరిగిందండి. ఈ పినతండ్రి ఇక ఈయన పెంచుతూ, ఎన్నాళ్ళు నేను పెంచుతాను, అమ్మా నాన్న ఎలాగా లేరు, తనకి వెనక ముందు ఇంకెవరు లేరు, నేను ఎన్నాళ్ళు తన్ను పెంచి నేను పెద్ద చేశాను, తనకంటూ ఏదన్నా ఒక అండ చూపించాలి, ఒక భర్తను ఎవరన్నా చూపించాలనుకుంటే, ఇప్పుడు అహిష్వరసు రాజు స్వయంవరం ప్రకటిస్తే ఆ స్వయంవరంలో ఏదో అదృష్టం పరీక్షించుకుందామని తీసుకెళితే, ఎందుకో ఈ అమ్మాయిని చూడంగానే రాజుకు దయ కలిగింది. ఆ రాజు ఆమెను రాణిగా చేసుకోవటానికి అన్ని విధాలుగా ఆమెను సిద్ధపరిచి తీసుకొని వచ్చారండి. తీసుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు రాజు కోటలో ఆమె ఒక రాణిగా పెరుగుతుంది. అంటే ఎక్కడో ఒక అనాథగా ఉన్న ఈమె మీద దేవుని వర్షం కురిసిందండి. ఆ వర్షం ఈమె జీవితాన్ని రాజు కోటలోకి తెచ్చి ఒక రాణి స్థాయిలో ఆమెను కూర్చుండబెట్టింది. నిజంగా ఎంత గొప్ప భాగ్యం. కళ్ళ ముందు యవ్వన వయసుకి ఇంకా రాకముందే కళ్ళ ముందు అమ్మా నాన్నని నరికి చంపేశాడు. వాళ్ళ మనుషులందరూ నరికి చంపేశాడు. నెబుకద్నెజర్ అనే రాజు చంపేసి వీళ్ళని బందీలుగా తీసుకుని వచ్చేసాడండి, జైల్లో వేసేసాడు. జైల్లో ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్న అనాథులు దానియేలు మీద, అనాథులైన షడ్రకు మేషకు అభేద్నగు మీద దేవుని కరుణావర్షం కురిసిందండి. ఆయన కరుణావర్షం ఎప్పుడైతే వారి మీద కురిచిందో రాజుకు వారి మీద దయ కలిగేటట్టు చేశాడు. వారి స్థితిని మారుస్తూ ఏమండి, ఆ బబులోను దేశంలో ఉన్న వాళ్ళందరికంటే పదంతల జ్ఞానం కలిగిన వారిగా దేవుడు వారిని హెచ్చించి, ఈ అనాథులను దేవుడు అంచెంచెలుగా హెచ్చించి ఏ స్థాయిలో ఉంచాడో చెప్పనా? రాజు తర్వాత స్థానం ఎవరిదిరా అంటే
దానియేలుదే అని చెప్తున్నారు జనమంతా. ఆ స్థాయికి దేవుడు హెచ్చించాడు. ఇలా బైబిల్ గ్రంథంలో అనాథలుగా తల్లి తండ్రి అన్న దమ్ములు ఎవరు లేని అనాథలుగా ఉన్న అనేక మందికి ఆయనే తల్లిగా తండ్రిగా అండగా ఉండి ఇలా హెచ్చించిన సాక్ష్యాలు చాలా ఉన్నాయి. ఈరోజు నీ వాక్యం వింటున్న మీలో కూడా ఎవరైనా అనాథలుగా ఎవరైనా ఉంటే, నాకు తల్లి లేదండి, నాకు తండ్రి లేడండి, నన్ను పట్టించుకునే నాథుడు ఎవరూ లేరండి, నేను ఒక అనాథనండి అని ఫీల్ అవుతున్నారా? పరమ తండ్రి ఉన్నాడు మీకు. మా అందరికన్నా భాగ్యవంతులు మీరే. తల్లిదండ్రులు ఉన్న దానికన్నా ఎక్కువ భాగ్యవంతులు మీరే. ఆయన వర్షం ఇదిగో అడవిలో ఉన్న వాటి మీద ఎక్కువ కురుస్తుంది అని మాటి మాటికి మీకు చెప్తున్నారు. అడవిలో ఉన్న వృక్షాల మీదే వర్షం ఎక్కువ కురుస్తుంది, మీరు గమనించండి ఎప్పుడైనా సరే. కారణం, పాపం వాటికి నీళ్లు పోసేది ఎవరు, పాపం వాటిని పెంచి పోషించేది ఎవరు, నేనే చూసుకుందామని ఆయన చూసుకున్నాడు. ఇళ్ళ దగ్గర జాగ్రత్తగా పట్టించుకొని పెంచే ఈ వృక్షాలు కొంతవరకు ఎదుగుతాయి, కానీ అవి మాత్రం ఏపుగా ఎదుగుతా ఉంటాయి. హల్లెలూయ. అలాగే మన దేవుడు పెంచి పోషిస్తున్నాడు. ఇంకొక మాట చెప్పనా, కొందరేమో ఎవరూ లేని అనాథలు, మరి కొందరు సంగతి ఏంటో చెప్పనా, అందరూ ఉన్న అనాథలు. కొందరు ఉండటానికి తల్లి తండ్రి ఉంటారు, పట్టించుకోరు. ఉండటానికి మంచి భర్త ఉంటాడు, పట్టించుకోడు. ఉండటానికి మంచి భార్య ఉంటుంది, పట్టించుకోదు. ఉండటానికి పిల్లలున్నారు, కన్న బిడ్డలున్నారు, స్థాయిలోనే ఉన్నారు, పట్టించుకోరు. ఉండటానికి నా అనే వాళ్ళు అందరూ ఉన్నారు, కానీ ఎవరు పట్టించుకోరు. బాధ అంటే తీసుకెళ్లి హాస్పిటల్లో చూపించడం కానీ, ఏదైనా అవసరం అంటే తన అక్కర తీర్చడం కానీ, తన ప్రేమగా పలకరించడం కానీ, తనతో ప్రేమగా మాట్లాడటం కానీ నోచుకొని అందరూ ఉన్న అనాథలు చాలామంది లేరండి. ఈ మాట చెబుతుంటే మీ హృదయంలో అనిపించట్లా, అలాంటి అనాథను నేనే పాస్టర్ గారండి. అందరూ ఉండి ఎవరు ప్రేమించని ఒక అనాథనండి, ఎవరు పట్టించుకొని ఒక అనాథనండి. నాకు ఆ దేవుడు తప్ప ఇంకెవరు లేరండి. నన్ను నిజంగా ఆయనే ప్రేమిస్తున్నాడు. అందరూ ఉండటానికి ఉన్నారు, కానీ నన్ను ప్రేమించి నిజంగా నన్ను ప్రేమగా పలకరించి నన్ను ప్రేమగా చూసుకునే వాళ్ళు ఎవరు లేరు అని అనుకునే వాళ్ళు మీలో చాలామంది ఉన్నారు. ఈరోజు అలాంటి అనాథలకు కూడా, అందరూ ఉండి కూడా అనాథగా బాధపడుతున్న మీకు కూడా ఆయన పరమ తండ్రిగా ఉన్నాడు. చప్పట్లు కొట్టి మన గొప్ప దేవుణ్ణి స్తోత్రిద్దాం. హల్లెలూయా. ఆ కోవలో చెప్పాలంటే దావీదు అలాంటి అనాథండి. దావీదుకు తండ్రి ఉన్నాడు, దావీదుకు అన్నలు ఉన్నారు. అన్నలు తనను ప్రేమించలేదు, తండ్రి తనను ప్రేమించలేదు. అందరేమో ఇంట్లో ఉంటే ఈ ఒక్కడు అరణ్యాలకు వెళ్ళి గొర్రెల మందను మేపాల్సిన పరిస్థితి ఏంటండి? 16 సంవత్సరాల వయసు. అంతకన్నా అందరూ పెద్దోళ్ళు, 7 అన్నలు ఉన్నారు, అందరూ ఇంట్లో ఉన్నారు జల్సాగా. కానీ గొర్రెల మందును అడవిలోకి తీసుకుని వెళ్ళి అక్కడ మేపుతున్నాడండి. ఎరే ఇంటికి ఒక రాజుగా అభిషేకించమని దావీదు కొరకు సమూయేలు అనే ప్రవక్తను పంపిస్తే ఈ 7 రెడీ అయ్యి వచ్చారే, కానీ ఆడొక్కడో కనబట్ల. ఎక్కడున్నాడు అంటే ఆడెందుకులేండి పనికి మళ్ళీ అన్నాడు తండ్రి. అంటే తండ్రి ప్రేమ కూడా నోచుకొని వాడు ఆడొద్దులేండి, ఆడు ఉపయోగపడ, ఇది ఉపయోగపడే వాళ్ళు వేళ్ళేనండి అంటే తండ్రి వీళ్ళ మీద ప్రేమ చూపిస్తున్నాడు. ఈనాడు ఈనాడు తల్లిదండ్రులు కూడా కొందరిని ఒక రీతిగా, కొందరిని మరొక రీతిగా ప్రేమిస్తూ ఒకరిని అనాథగా చూస్తూ ఉన్న పరిస్థితి ఏ బిడలకు రాకూడదండి. ఏ తల్లిదండ్రులను అనాథలుగా, ఈనాడు అనాథ శరణాలయంలో తల్లిదండ్రులు పడేయటం ఏంటండి? ఏమంటే ఆ తల్లిదండ్రులు తీసుకుని వెళ్ళి ఆ శరణాలయంలో వృద్ధాశ్రమంలో పడేయటం ఏంటండి? నేను అడుగుతున్నాను, సిగ్గు లేదా పిల్లలకైనా అడుగుతున్నాను నేను. మిమ్మల్ని కని, మిమ్మల్ని పెంచి, మిమ్మల్ని పెద్దవారిగా చేసి, ఈరోజుని ఇంత ప్రయోజకులుగా మీరు చేసి, ఈరోజుని మంచి స్థితిలో, ఈ ఆరోగ్యంగా, ఆనందంగా ఈ స్థాయిలో మీరు ఉన్నారంటే, మిమ్మల్ని ఈ స్థాయికి తెచ్చింది ఫస్ట్ దేవుడైతే ఆ తర్వాత ఆ తల్లిదండ్రులే కదా. వారి పట్ల, వారి వృద్ధాప్యంలో వారి పట్ల ప్రేమను చూపించి, ప్రేమగా పలకరించి, వారితో ప్రేమగా ఉండటానికి బదులు వారు తీసుకుని వెళ్ళి ఎక్కడో పడేసి అవసరమైన డబ్బులు ఇసిరేస్తానని. అరే ఎంత దుర్బలమైన పరిస్థితి అండి. ఎంత కావాలో చెప్పు. ఆ శరణాలయంలో, వృద్ధాశ్రమంలో నేను ప్రభు పేరట నేను ఒకటే ప్రార్థిస్తున్నా, వృద్ధాశ్రమాలన్నీ మూసేయాలి. నేను అదే అడుగుతున్నాను. అవి మూసేస్తే మరి ఇలా పరిస్థితి ఏంటి పాస్టర్ గారు ఎలా అంటున్నారు? అందరి పిల్లలు ప్రేమగల పిల్లలు కావాలి. వారి తల్లిదండ్రులు ప్రేమగా తెచ్చుకొని వారి దగ్గరే పెట్టుకొని తల్లిదండ్రులు ఆ పిల్లల్ని చిన్నప్పుడు ఎంత ప్రేమగా లాలించి, ప్రేమించి, పెంచి పెద్ద చేసిందో ఆ విధంగా ఆ పిల్లలు కూడా వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు అలా చూసే మనస్సు ప్రతి బిడుకు రావాలి. అలా అందరూ చూసి తెచ్చేసుకుంటే ఆ వృద్ధాశ్రమాలకి పనే ఉందండి. ఇంకా
హల్లెలూయా. కనుక ప్రియ దైవ జనాంగమా, ప్రభుపేట చెప్తున్నాను, తల్లిదండ్రులను ప్రేమించడం, వాళ్ళని గౌరవించడం అది మీకు ఆశీర్వాదం అండి. నిజంగా మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారండి, మీరు మేలు కలుగుతుందండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాలు మీరు చదువుకోండి, మీకు మేలు కలుగునట్లు అంటాడు, మీరు దీర్ఘాయుష్మంతులగునట్లు అంటాడు. ఏమండి, నిజంగా అలా చేయండి. చేసేసి నా టాపిక్ పక్కకి వెళ్ళిపోకుండా నేను మళ్ళీ టాపిక్లోకి వస్తున్నాను. దావీదును గురించి మనం పరిశీలిస్తే అందరూ ఉన్న ఒక అనాథ, ఎవరు దిక్కులేని పరిస్థితులు ఉన్నట్లుంటే చిన్ననాటి నుండి దేవుణ్ణి దిక్కుగా చేసుకొని అమితంగా దేవుణ్ణి ప్రేమించి దేవునితో గడిపిన వ్యక్తి అండి దావీదు. అందరు అన్నలందరినీ వదిలేశాడు దేవుడు, అన్నల్ని వదిలేశాడు, తండ్రిని వదిలేశాడు, అందరిని వదిలేశాడు. కానీ ఆ దావీదు మీదే, ఆ దేశంలో ఉన్న వాళ్ళందరిలో అందరూ ఉండి అనాథగా బ్రతుకుతున్న దావీదు మీదే దేవుని దయావర్షం కురిసిందండి. ఆ దావీదును ఆ దేశంలోనే ఉన్నత స్థాయిలో కూర్చోబెట్టాడు దేవుడు. ఒక్కసారి ఆలోచించండి, యోసేపు అందరూ ఉన్న ఒక అనాథ, ఏమంటే తన తండ్రి ఉన్నాడు, అన్నలు ఉన్నారు, ఆ తండ్రి ఏమో కలగట్టిచ్చేశారు అన్నలు చచ్చిపోయాడు తమ్ముడని, ఈ అన్నలేమో చిత కొట్టేసి వర్తకులకు అమ్మేశారు. ఉండటానికి అన్నలు ఉన్నారు, ఉండటానికి తల్లిదండ్రులు ఉన్నారు, ఉండటానికి బంధువర్గం అంతా ఉన్నారు, అందరికీ దూరంగా ఎక్కడో ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు ఒక బానిసగా. అందరూ ఉన్న అనాథ, అనాథ ఎలా ఏడ్చాడో పాపం, ఎలా ఏడ్చాడో 17 ఏళ్ల వయసులో, ఆ ఏడ్పును ఆ కన్నీరును చూచాడు దేవుడు. అనాథ పైన దేవుని కరుణావర్షం కురిసింది. ఐగుప్తు దేశానికే ఒక చక్రవర్తి స్థాయిలో దేవుడు తీసుకెళ్లి కూర్చోబెట్టాడు. నిజంగా అంత గొప్ప సంగతి అండి. అనాథల మీద, అందరూ ఉన్న అనాథల మీద, అందరూ ఎవరూ లేని అనాథల మీద కూడా దేవుడు తన దయావర్షం కుమ్మరిస్తాడండి. ఆ లెక్కకొస్తే ఏసై కూడా మనలాంటి అనాథేనండి. ఇదేంటండి ఏసై అనాథ ఏంటండి? ఏసైని గురించి ఒక్క మాట మనం చూద్దాం. చూడండి యశ్యాగ్రంథం 63వ అధ్యాయము 3వ వచనం మనం చూద్దాం. ఒంటరిగా ద్రాక్షాగానుగను తొక్కి తిని జనములలో ఎవడునూ నాతో కూడా ఉండలేదు. అరే అరే, ఏసయ్య మాట అండి ఇది. ఆయన గురించి, ఆయన ఇంకా భూమి మీద పుట్టకమునిపోయి 750 సంవత్సరాల క్రితం ప్రవక్త అయిన యెషయా ప్రవచించి రాసిన గ్రంథం అండి యెషయా గ్రంథం. ఆయన పుట్టక మునిపే ఆయనకి ఇలాంటి పరిస్థితి వస్తుందని రాసిపెట్టాడు. చూడండి, ఒంటరిగానే నేను ద్రాక్షాగానుగను తొక్కాను, జనములలో ఎవడు నాతో కూడా ఉండలేదు. నిజంగా ఒక మాట ఆలోచిస్తే ఆయన 3.5 సంవత్సరాల పరిచర్య చేసినప్పుడు ఆయన ఎక్కడున్నాడంటే అక్కడ బహుజన సమూహం అని బైబిల్లో మనం చదువుతాం. బహుజన సమూహం, లక్షల కొలది ఉన్నారు. కొండ మీద ఆయన ప్రార్థన చేసుకోవడానికి వెళితే ఆయన ఇంకా దిగలేదు అనుకోండి, టయానికి కొండ మీదకి వెళ్ళిపోవాలి. అంతా సముద్ర తీరానికి ప్రశాంతంగా కాసేపు ఆ బీచ్లో కూర్చుందామని వెళితే ఆయన దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళు లక్షల కొలది జనం. ఊరు రాయలేరు, జనం మీద పడి పెట్టడం, అరే దోని వరని ఆ దోనిలో నిలబడి కాస్త లోపలకు దోసి అక్కడ నుండి ఆయన వాక్యం బోధించినట్లుగా మనం చూస్తామండి. ఇలా మనం ఆలోచిస్తే ఆయన ఇంట్లో ఉన్నాడంటే కిటకిటకిటలు ఆడిపోయేది ఇల్లంతా, జనమంతా ఫుల్ క్రక్కిరిసిపోయేవాళ్ళు. అంటే ఆయన ఎక్కడుంటే అక్కడ బహుజన సమూహం, రోడ్ల మీద వెళ్తుంటే బహుజన సమూహం. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ద్వారా మేలు పొంది, స్వస్థత పొంది, అద్భుతాలు చూసిన ఈ బహుజన సమూహం, ఆయనకి కష్టకాలం వచ్చినప్పుడు, ఆయనను సిలువ శ్రమలలో ఆయన్ని చిత్రహింసలు పెడుతున్నప్పుడు, ఆయన్ని పట్టుకొని చిత్రహింసలు పెడుతూ అన్యాయంగా కోట్ల జుట్టు తిప్పుతూ ఆయనకు అన్యాయపు తీర్పులు తీరుస్తున్న ఆ సమయంలో, అయ్యో ప్రభువా, నీకు ఎంత పని చేస్తున్నారయ్యా, వీళ్ళెంత దుర్మార్గులయ్యా, నిన్ను ఎంత అన్యాయంగా బాధ పెడుతున్నారయ్యా అని తన తరపున ఏడ్చే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఒంటరి వాళ్ళు, ఒంటరిగా ఉన్నాను నేను, ఒక్కడే ఒంటరిగా ఈ ద్రాక్షల గానుగను తొక్కాను, జనములలో ఎవడు నాకు తాతో కూడా ఉండలేదు, ఎవడు నాతో లేడు, నేను ఒంటరిగా. నిజంగా ఒంటరి పరిస్థితి, ఏసై కూడా ఈ ఒంటరి పరిస్థితి. అందరూ ఉన్న ఒంటరి ఏసై కూడా, అందరూ ఉన్న అనాథ అని చెప్పాలి, అందరూ ఉన్న అనాథ ఏసై కూడా. కానీ ఒక్క మాట మాత్రం వండర్ఫుల్, నమ్మిన దేవుడు మాత్రం, తండ్రి మాత్రం తనను ఏ క్షణం విడిచిపెట్టలేదంటండి. ఒక మాట అంటాడు ఆయన యోహాను శుభవార్త 8వ అధ్యాయంలో 29వ వచనం అంటాడు, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, నేను ఆయనకి ఇష్టమైన కార్యములే ఎల్లప్పుడూ చేదును గనక ఆయన నన్ను ఎప్పుడు ఒంటరిగా విడిచిపెట్టలేదు. అంటే ఎప్పుడు నాకు తోడున్నాడు, నన్ను ఎప్పుడు విడిచిపెట్టలేదు ఒంటరిగా. కారణం ఏంటో చెప్పన, నేను ఎల్లప్పుడూ ఆయనకి ఇష్టమైన కార్యాలే చేస్తున్నాను, అందుకే నాకు తోడున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, భర్తకిష్టమైన కార్యాలు చేస్తే కాదు,
భారీకి ఇష్టమైన కార్యాలు చేస్తే కాదు లేకపోతే పిల్లలకి ఇష్టమైన కార్యాలు చేస్తే కాదు లేకపోతే తల్లిదండ్రులకి ఇష్టమైన కార్యాలు చేస్తే కాదు బంధువులకి స్నేహితులకి ఇష్టమైన కార్యాలు చేస్తే కాదు పరమ తండ్రికి ఇష్టమైన కార్యాలు మనం చేస్తూ ఉంటే ఎల్లప్పుడూ ఎవరు విడిచిపెట్టినా ఆ తండ్రి మాత్రం మనల్ని ఎన్నడూ చేయి విడవడండి ఉదయం ఏ విధంగా ప్రతిరోజు వస్తుందో నీ యొద్దకు ప్రతిరోజు వస్తాడు ఆయన వర్షం ఏ రీతిగా తొలకరి వర్షం వస్తుందో ఆ విధంగా కడవరి వర్షం ఏ విధంగా వస్తుందో ఆ విధంగా నీ యొద్దకు వచ్చు దేవుడు మన దేవుడు హల్లెలూయా ఆయన ఖచ్చితంగా మన యొద్దకు వచ్చే దేవుడండి మన కష్టకాలములో మన యొద్దకు వచ్చే దేవుడు ఇజ్రాయేలీయులు బాధలు తట్టుకోలేక వారు మొరపెట్టారండి ఆ కష్టం తట్టుకోలేక వారు మొరపెట్టారు మొరపెడితే వారి మొరలు ఆలకించాడు వారి యొద్దకు వచ్చాడు ఎలాగో మీకు మాట చెప్తాను నిర్గమకాండ 3వ అధ్యాయంలో 7వ వచనం అంటాడు ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలీల బాధను నేను నిశ్చయంగా చూచాను పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొర కూడా నేను విన్నాను వారి దుఃఖం నాకు తెలిసే ఉంది వారి మొరలు నేను విన్నాను వారి బాధను చూచాను వారి దుఃఖాన్ని నేను చూచాను నాకు తెలిసింది వారిని ఆ ఐగుప్తీల చేతుల్లో నుండి విడిపించుటకును విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు పెరిజీలకు హివీలకు యుబీసీలకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు ఇదిగో దిగి వచ్చి ఉన్నాను అంటాడు దిగి వచ్చే దేవుడు అండి మన దగ్గరికి దిగి వచ్చే దేవుడు నిన్ను విడిపించటానికి నిన్ను విశాలమైన మంచి పరిస్థితుల్లోకి నడిపించటానికి నీ కోసం నా కోసం వర్షంలాగా దిగి వచ్చే దేవుడు ఆయన ఉదయంలాగా మన దగ్గరికి దిగి వచ్చే దేవుడు ఆయన ఆమేన్ చప్పట్లు కొడుతూ మనం ఆయన్ని స్తోత్రం చెల్లిద్దాం నిజంగా మన యొద్దకు దిగి వచ్చే దేవుడు తల్లి విడిచినా తండ్రి విడిచినా బంధువులు విడిచినా ఎవరు మనకి లేకపోయినా అందరూ ఉన్న అనాథలాగా మనం ఉన్నా మనల్ని మాత్రం ఎన్నడూ విడువని దేవుడు మనల్ని ఎడబాయని దేవుడు ఆయన హల్లెలూయా హల్లెలూయా సరే ఇక రెండో పాయింట్ అండి వర్షం చేసే పని ఏంటంటే ఇలాంటి అనాథలకు వర్షమైన దేవుడు ఇలాంటి అనాథలకు వారికి మరెక్కువ తోడుగా ఉంటాడు అడవిలో ఉన్న వృక్షాలు అనాథ వృక్షాలని పెట్టుకుందాం మనం అడవిలో ఉన్న అనాథ వృక్షాలకు మరి ఎక్కువగా వర్షం కురిపిస్తూ మరి ఎక్కువ కృప చూపిస్తూ ఏపుగా పెరిగినట్లు చేస్తున్న దేవుడు ఇదిగో ఎవ్వరూ లేరు నాకు అనే అనాథ అందరూ ఉన్నారు కానీ అనాథగా బ్రతుకుతున్నా అనే అనాథలకు మరి ఎక్కువగా తన కృపను అనుగ్రహించి వర్షంలాగా కురుమరించే దేవుడు మన దేవుడు హల్లెలూయా ఇక వర్షం చేసే రెండో పని ఏంటి వర్షం చేసే రెండో పని చాలా ఇంట్రెస్టింగ్ అండి మనం చూద్దాం రెండో పాయింట్ ఒక్కసారి పరిశుద్ధ గ్రంథాల్లో యోబు గ్రంథం 38వ అధ్యాయము 38వ వచనం చూద్దామండి యోబు గ్రంథం 38వ అధ్యాయము 38వ వచనం ధూళి బురద అయి పారునట్లు మంటి బెడ్డలో ఒకదానికి ఒకటి అంటుకొనున్నట్లు ఆకాశపు కలశములలోని వర్షమును క్రుమ్మరించువాడెవడు అంటే చూడండి వర్షం చేస్తున్న పనేంటో చెప్పన రెండు మాటలు చెప్పాడు అందులో ముందు ఒక మాట తెలుసుకుందాం తర్వాత ఇంకో మాట తెలుసుకుందాం ముందు మాట ఏంటి ధూళి బూడిద అయి పారునట్లు ధూళి ధూళి అంటే ఎగిరిపోతా ఉంటుంది చూడండి గాలి ఇటు వస్తే ఇటు ఎగిరిపోద్ది గాలి అటు వస్తే అటు ఎగిరిపోద్ది ఎటు గాలి వస్తే అటు వెళ్ళిపోద్ది కానీ ఇప్పుడు ఈ ధూళి మీద వర్షం కురిసింది అనుకోండి ధూళి మీద వర్షం కురిస్తే ఇప్పుడు ఎటు వస్తే అటు గాలికి ఎగిరిపోయే ఈ ధూళి బురదలాగా మారిద్ది ధూళి బురదలాగా మారిద్ది ధూళిలో విత్తనం వేస్తే పండిద్దా బురదలో విత్తనం వేస్తే పండిద్దా ధూళిలో విత్తనం వేసిన ఎక్కడ ఉంటుంది అది ధూళి ఎగిరిపోద్ది కానీ బురదలో విత్తనం వేసామనుకోండి చక్కగా మొలకలు ఎత్తిద్ది అది పండిద్ది అంటే ధూళిని బురదగా మార్చి దానిని పండించునట్లుగా చేసేది వర్షం అంటే ఇప్పుడు ఇది ధూళే కానీ వర్షం కురవటం వల్ల ఈ ధూళి ఏమైంది బురదగా మారింది బురదగా మారి ఇంతకుముందు నిష్ప్రయోజనంగా ఉంది ధూళిగా ఉన్నప్పుడు కానీ వర్షం కురవటం వల్ల నిష్ప్రయోజనంగా ఉన్న ఈ ధూళిలో ఉన్న టాలెంట్ బయటకు వచ్చిందండి ఎలా అంటే ఇంతకుముందు ఎవరికి ఉపయోగపడదు దేనికి ఉపయోగపడదు ఎటు గాలి వస్తే అటు వెళ్ళిపోయే పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో దానికి అది ఉపయోగపడదు ఎవరికి ఉపయోగపడదు అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఒక ధూళి మీద వర్షం కురవటం వల్ల ఇప్పుడు ఈ ధూళి ఏమైందంటే బురదగా మారి రెడీ ఏం వేసుకుంటారు వేసుకోండి నేను మీకు పంట పండించడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ రెడీగా ఉంటుంది అంటే ధూళిలో ఉన్న టాలెంట్ను బయటికి తీసి చూపిస్తుంది ఈ వర్షం హల్లెలూయా ఈ రోజున ఇక్కడ కూర్చుని ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా ధూళిగా ఉన్న మన జీవితాలు ఎవరికి ఉపయోగం లేని మన జీవితాల్లో మీరు అనుకుంటున్నారేమో మేము ఎవరికి ఉపయోగపడటం లేదు మా వల్ల ఎవరికి ఉపయోగం లేదు వేస్ట్ ఫెలోస్ మీరని నో నో నో
మన దేవుడు ఆయన వేస్ట్ కాదు. ఆయన మన దేవుడు సమర్థవంతమైన దేవుడు. ఆయన ఎవ్వరిని అసమర్థులుగా పుట్టించలేదండి. అందరిలో ఏదో ఒక టాలెంట్ పెట్టాడు. ప్రతి ఒక్కరిలో సామర్థ్యం పెట్టాడు. కానీ అసమర్థులుగా ఎవరిని దేవుడు పుట్టించలేదు. ఏమన్నా ఒక మాట, ఈ బురద లేకపోతే మరి పంటలు పండవు అన్న మాట ఒక్కసారి మీకు నేను చూపించాలని ఆశపడుతున్నాను. యోబు గ్రంథంలోనే ఉంది ఆ మాట. ఒక్కసారి ఆ మాట చూసుకొని మనం కాస్త ముందుకు వెళదాం. యోబు గ్రంథం 8:11 చూద్దాం. యోబు గ్రంథం 8:11 బురద లేకుండా జమ్ము పెరుగునా. జమ్ము అంటే గడ్డి. అంటే ఈ పచ్చగడ్డి పెరగాలన్నా ఏం కావాలి? బురద కావాలి. ఈ బురద ఎప్పుడు బురద అయింది? ధూళిగా ఉన్న ఇది వర్షం కురిస్తే ఆ వర్షం వలన ఇదేమవుతుంది? బురదగా మారుతుంది. ఇప్పుడు ఆ బురదలో ఏమేసినా సరే అది పండుతుంది. అంటే అసమర్థమైనది కాదు ఇది, ఇది సమర్థవంతమైనది. దీన్ని సమర్థవంతంగా చేసి దీనిలో ఉన్న సామర్థ్యాన్ని బయటికి తీసుకొచ్చింది ఏది అంటే వర్షమే. వర్షమే. నేను ఈ సందర్భంలో ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్పాలి. అమెరికాలో టెక్సాస్ అనే ప్రాంతంలో ఒక వ్యక్తి ఒక 35 ఎకరాల పొలం తీసుకున్నాడండి. కౌలుకు తీసుకొని దానిలో పంట వేసి, సారీ కౌలుకు కాదు, కొనేశాడు దాన్ని. దాన్ని కొనేసి దాంట్లో పంట వేశాడండి. పంట వేసి దాన్ని 1 సంవత్సరం ప్రయత్నం చేశాడు, సరైన దిగుబడి రాలా. 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, కొన్ని సంవత్సరాలు దాని మీద ప్రయత్నం చేశాడండి, ఎలాగైనా మంచి దిగుబడి తీసుకొచ్చి తన అప్పులన్నీ తీర్చి ఒక మంచి స్థాయిలోకి రావాలని. కానీ రోజు రోజుకి అప్పుల్లోకి వెళ్ళిపోయి పంట సరిగ్గా పండక అది పనికిరాని భూమిలాగా మరి తయారైపోయి దానివల్ల ఉపయోగం లేక $100,000 అప్పులోకి వెళ్ళిపోయాడు. $100,000 ఎప్పుడైతే అప్పులో గెలిపోయాడో తను ఇక దీన్ని అమ్మేయటం కరెక్ట్ అనుకొని తన స్నేహితుడు ఒక అతను ఉన్నాడు, సైంటిస్ట్ అతను. ఆ సైంటిస్ట్ అని తన ప్రాణ స్నేహితుడు, గారే నేను $100,000 అప్పులో గెలిపోయాను రా, 35 ఎకరాల పొలం కొన్నాను, ఇన్నాళ్ళు పరీక్షించాను, దానివల్ల ఎలాగలా నాకు బాగుంటుందని, కానీ ఉపయోగం లేదు, దాన్ని అమ్మేయాలనుకుంటున్నాను రా నేను అన్నాడు. అరే ఒక్కసారి దానిలో కొంచెం మట్టి లోపల నుండి పలుగుతో తీసి కాస్త లోపల నుండి మట్టి తీసి దాన్ని తీసుకురాడు, దాన్ని టెస్ట్ చేసి చూద్దాం అన్నాడు సైంటిస్ట్. కదా ఆ బ్రెయిన్తో ఆలోచిస్తాడు. తీసుకొస్తే దాన్ని పరీక్షించి, అరే పొరపాటుని దీన్ని నమ్మొద్దురోయ్, నీ $100,000 అప్పు నేను కట్టేస్తాను. వెళ్ళిపోయి ఆ $100,000 అప్పుని కట్టేశాడు. $100,000 అంటే $74,00 ఈరోజు రూపాయి, $74 ఒక డాలర్ ఇప్పుడు. అంటే ఒకసారి ఆలోచిస్తే ఈ $74,00 తీసుకెళ్ళి కట్టేశాడు అప్పు. ఇంకొక $74,00 పెట్టి డ్రిల్లింగ్ మిషన్స్ అవన్నీ కొని దాంట్లో నుండి పెట్రోలియం ప్రోడక్ట్స్ తీయటం ప్రారంభించాడండి. ఎప్పుడైతే పెట్రోలియం ప్రోడక్ట్స్ తీసి అమ్మటం ప్రారంభించారో వీళ్ళిద్దరూ, 5 సంవత్సరాల తిరక్క ముందే అమెరికాను కొనేసి అంత డబ్బు సంపాదించారు వీళ్ళిద్దరూ. అంటే ఒక్కసారి ఆలోచించండి, ఈ భూమి నిష్ప్రయోజనమైన భూమే పైకి మాత్రం, కానీ దాని లోపల దాగి ఉంది సామర్థ్యం. ఆ లోపల దాగి ఉన్న సామర్థ్యాన్ని బయటికి తీసే వ్యక్తి కావాలండి. ఇప్పుడు మనలో దాగి ఉన్న సామర్థ్యాన్ని నిజంగా మనల్ని అసమర్థులుగా ఎవరిని పుట్టించలేదు. ఈరోజు లైవ్ వీక్షిస్తున్న మీలో ఎవరు అసమర్థులు కాదు. మీరు ఒకవేళ మిమ్మల్ని మీరు కించుపరుచుకున్నారేమో, అది నేను ఒక వేస్ట్ ఫెలోని, నాకేం చేత కాదు, నాకేం ఎందుకు పనికిరానోడిని, ఎందుకు పనికిరాని దాన్ని. నో, ఎవరిని దేవుడు వేస్ట్ ఫెలోస్గా పుట్టించలేదు. అందరికీ ఏదో ఒక సామర్థ్యం ఇచ్చాడు. మనం సమర్థులమే, ఎందుకంటే మనల్ని సృష్టించిన వాడు ఆయన, సామర్థ్యం లేనివాడు కాదు, గొప్ప సామర్థ్యం కలిగిన వాడు. కనుక మనల్ని కూడా సమర్థవంతులుగానే దేవుడు సృష్టించాడు. ఇదిగో ఇది పైకి మాత్రం పనికిమాలిన భూమే, కానీ లోన దాగి ఉంది అసలైన సామర్థ్యం. దేవుడు ఆ వ్యక్తిలో ప్రతి వ్యక్తిలో అది చూస్తున్నాడండి. మన చూపు ఎలా ఉంటుందంటే పైపైన చూసి వీడు వేస్ట్ ఎలా అంటాం, కానీ దేవుడు లోపల చూస్తాడు. ఒకసారి పేతురు గురించి మనం ఆలోచిస్తే రాత్రంతా ప్రయాసపడ్డాడండి, పాపం ఒక్క చేప కూడా దొరకలేదండి. పొద్దున్నే ఆ రేవుకి వచ్చాడు యేసయ్య. ఆ రేవుకి వచ్చి లూకాసువార్త 5వ అధ్యాయంలో చూస్తాం. ఆ రేవుకి వచ్చి ఇప్పుడు ఆ రేవులో పద లోనకి అన్నాడు, లోనకి తీసుకెళ్ళాడు. ఎయ్యో అని వలయ్య అన్నాడు, వలయేశాడు. మొత్తం 2 దోణులు నిండా చేపలు దొరికినాయండి. ఇప్పుడు దొరికిన తర్వాత నువ్వు గొప్ప దేవుడు అయ్యా, నీకు దన్నమయ్యా అని ఆయన పాదాల మీద పడిపోతే ఇప్పుడు అంటాడు, ఈ వదులు పెట్టేసి రావయ్యా, నిన్ను మనుషులను బట్టే జాలరణ చేస్తానన్నాడు. అంటే ఒకసారి ఆలోచిస్తే, అరే ఒక్క చేప రాత్రంతా ప్రయాసపడిన ఒక్క చేప పట్టలేనోడు మనుషులను పడతాడా? ఇంకో మాట, పేతురు పర్సనాలిటీ మనం మాట్లాడుకున్నాంగా, మనం చిన్నపిల్ల, నువ్వు ఏసైతో తిరిగావు కదా అంటే ఏసై ఎవరో నాకు తెలీదు అని అబద్ధం ఆడేశాడు. ఏసు గురించి ధైర్యంగా చిన్నపిల్ల ముందు కూడా మాట్లాడలేకపోయాడు. ఇంకా ఆ పక్కకి వెళ్తే అక్కడ ఇంకో చిన్నపిల్ల, అంటే ఇద్దరు చిన్నపిల్లలు మాటిమాటికి కొద్ది గంటల వ్యవధిలో చిన్నపిల్లల దగ్గర కూడా ఏసైన గురించి చెప్పలేని ఈ అసమర్థుడు మనుషులు బట్టే జాలరవుతాడా అని జనం అనుకోవచ్చు. పేతురు కూడా అలా అనుకుని ఉండొచ్చు ఆ మాటకి. కానీ ఏసేను వెంబడించిన ఈ పేతురులో ఆ రోజే చూశాడు,
ఒక్క ప్రసంగానికి 3000 మంది మారిపోయి అంత సామర్థ్యం కలిగిన వాడని రెండో ప్రసంగానికి 2000 మంది ఎక్కడికి వెళ్తే అక్కడ వేల కొలది ప్రజలు రక్షణలోకి వస్తారు అలాంటి గొప్ప దైవజనునిగైన మారతాడన్న సంగతి ప్రారంభ దినాన్నే అతనిలో చూచాడండి ఎందుకంటే ఆ సామర్థ్యం అతనిలో పెట్టి పుట్టించిన వాడు మన సృష్టికర్త హల్లెలూయా ఎవరిలో ఏ సామర్థ్యం దాగి ఉందో మన దేవునికి తెలుసు ఈ పేతురు జనాలకు ఒక వేస్ట్ ఫెలో కావచ్చు గానీ ఇంత అమూల్యమైన వ్యక్తి పేతురు అన్న సంగతి యేసయ్యకి తెలుసు అందుకే అంటాడు నిన్ను మనుషుల్ని పట్టే జాలరం చేస్తాను అన్నాడు ఫస్ట్ డేనే నిజంగానే అలా చేశాడండి ఆయన ఒక్కొక్క ప్రసంగం చేస్తుంటే అద్భుతాలు జరిగిపోయాయండి ఆయన ద్వారా స్వస్థతలు జరిగినాయి అద్భుతాలు జరిగినాయి అసమాన్యునిగా చూచాడు పేతురుని ఇంకొక వ్యక్తిని చూస్తా ఏమండి మిద్యానీయులు వెళ్ళారండి ఆయన దగ్గరికి వాళ్ళు ఫుల్ ఫ్లెజ్డ్గా ప్రిపేర్డ్ అయ్యి వచ్చారు ఎందుకురా బాబు ఎదవకూడని గిద్యోని వెళ్ళిపోయి గానుగులు చాటం దాక్కున్నాడు పిరికితనంగా గానుగులు చాటం దాక్కున్నాడు ఇప్పుడు గానుగుల చాటన పిరికితనంగా దాక్కున్న ఈ గిద్యోని దగ్గరికి దేవుని దూతను పంపించి అంటాడు ఓ పరాక్రమం గల బలాఢ్యుడా ఇదేంటి దాక్కుని పిరికితనంగా దాక్కుని ఉన్నవాడు దగ్గరికి వెళ్ళి పరాక్రమం గల ఇదేంటండి దాక్కున్న వాడితో ఆ మాట అంటాడేంటి జనాల దృష్టిలో ఆయన దృష్టిలో ఆయన పనికిమాలినోడు కావచ్చు జనాల దృష్టిలో కూడా ఈయన పనికిమాలినోడు పిరుకోడు కావచ్చు కానీ దేవుని దృష్టిలో దేవుడు ఎలా చూస్తున్నాడు తెలుసా ఇతనిలో ఉన్న సామర్థ్యం ఎలాంటిదంటే 300 మందిని వేసుకొని వెళ్ళి లక్షల మందిని కొట్టి చెవులు గోసి చేతులు పెట్టి పంపించే సమర్థవంతుడి గిద్యోన్ అన్న సంగతి దేవునికి తెలుసు అంటే మనలో దాగి ఉన్న గిద్యోన్లో దాగి ఉన్న సామర్థ్యాన్ని చూచిన దేవుడు అలాగే పిలుస్తున్నాడు పేతురులో దాగి ఉన్న సామర్థ్యాన్ని చూచిన దేవుడు అలాగే పిలుస్తున్నాడు ఈ రోజున మనలో దాగి ఉన్న సామర్థ్యం ఏంటో చూస్తున్న దేవుడండి మన దేవుడు హల్లెలూయా అయితే జాగ్రత్త గమనించండి పేతురులో సామర్థ్యం బయటికి రావటానికి తన మీద ఒక వర్షం కురిసింది ఏంటా వర్షమో చెప్పనా పెంతెకోస్తను పండుగ దినాన పరిశుద్ధాత్మ అనే వర్షం ఎప్పుడైతే పేతురు మీద కుమ్మరించబడిందో తనలో సామర్థ్యం ఆ రోజు బయటకు వచ్చింది అప్పుడు వరకు మామూలుగానే ఉన్నాడు పిరుకోళ్ళలాగే ఉన్నాడు కానీ ఏ రోజైతే పెంతుకోస్త పండుగ దినాన ఆ పరిశుద్ధాత్మ అనే వర్షం తన మీద కుమ్మరించాడో ఆ రోజే లేచి నిలబడి ప్రసంగం చెప్పడం ప్రారంభించాడు ఆ రోజు నుండి భూలోకాన్ని తలకిందులు చేసే వ్యక్తిగా దేవుడు అతను వాడుకున్నాడు అంటే తనలో ఉన్న సామర్థ్యాన్ని బయటికి తీసుకొచ్చింది ఏంటంటే వర్షం ఏ వర్షం అది పరిశుద్ధాత్మ వర్షం ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా మనం అసమర్థులం కావచ్చు కానీ వర్షం కురిస్తే ధూళిలాగా ఉన్న మనం బురదలాగా మారి ఇప్పుడు ఫలించటానికి ఫలింప చేయటానికి మనం ఉపయోగపడతాం ఇదిగో ధూళిలాగా ఉన్న పేతురు మీద ఎప్పుడైతే వర్షం కురిసిందో ఇతడు ఆత్మలను పట్టే జాలరిగా మారిపోయాడు అనేక లక్షల మందిని ప్రభు సన్నిధికి నడిపించాడండి చప్పట్లు కొట్టి ప్రభుని మనం గణపరుదాం హల్లెలూయా అలాగే మనం ఆలోచిస్తే సంసోను అతడు వాళ్ళ అమ్మా నాన్న తీసుకొని వెళ్తున్నాడండి పెళ్లి సంబంధం చూపించడానికి ఒక అమ్మాయిని చూశాను మీరు చూస్తే మీరు ఓకే చెప్తే ఇక పెళ్లి చేసేసుకుంటాము కాబట్టి మీరు వచ్చి చూడండి అని చెప్పి తీసుకొని వస్తున్నాడు అమ్మా నాన్న ముందెళ్తున్నారు ఈయనేమో వెనకాల వెళ్తున్నాడు అమ్మా నాన్న ముందెళ్తుంటే ఈ లోపల పొదల్లో నుండి ఒక సింహం మీద కళ వచ్చేస్తుంది పరిశుద్ధాత్మ వర్షం ఆయన మీద కుమ్మరించబడినప్పుడు అక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది ఒక మేక పిల్లను చీల్చినట్లుగా అసలు ఏమీ లేకుండా అలా పట్టుకొని దాన్ని అలా క్యాచ్ పట్టుకొని చీల్చేసి అటు ఒక పక్కన ఇటో పక్కన ఇసిరేసాడండి రెండుగా చీల్చి పడేశాడు ఒక్క దెబ్బకి అంటే ఆ పరిశుద్ధాత్మ వర్షం సంసోనులో ఉన్న సామర్థ్యాన్ని బయటికి తీసుకొచ్చింది అంటే సంసోను మీద అసమర్థునిగా ఉన్న సంసోను మీద వర్షం కుమ్మరించబడినప్పుడు అతడు ఒక సమర్థవంతుడయ్యాడు ప్రియ దేవుని బిడ్డలారా వర్షం మనలో ఉన్న సామర్థ్యాన్ని బయటికి తీసుకొని వస్తుంది ఇదిగో వర్షం చేస్తున్న పని ధూళిని ఏం చేస్తుందండి బురదగా మార్చి ధూళిని బురదగా మార్చి ఆ బురదను చక్కగా పండించేటట్టుగా చేస్తుంది అంటే అది ధూళిలోనే ఉంది కానీ ధూళిగా ఉన్నప్పుడు అది ఎలా ఉంది వేస్ట్గా ఉంది కానీ అది బురదగా మారినప్పుడు అప్పుడు దానిలో ఉన్న సామర్థ్యం బయటపడుతుంది అంటే మనలో ఉన్న సామర్థ్యం బయటపడకుండా చేసేది ఏంటంటే మనలో పిరికితనం కనుక మీలో పిరికితనం తొలగించేసుకోండి వర్షం మా మీద కుమ్మరించండి అయ్యా ఆ వర్షం ద్వారానే అసమర్థులమైన మమ్మల్ని సమర్థవంతులుగా మార్చగలరు నీ వర్షం పరిశుద్ధాత్మ వర్షం మా మీద కుమ్మరించండి అని మనందరం ప్రార్థన చేసి ధైర్యం తెచ్చుకుందాం పిరికితనం మనం దూరం చేసుకుందాం రెండవది మనలో ఉన్న సామర్థ్యాన్ని అసమర్థతగా చేసేది ఏంటంటే సోమరితనం అండి సోమరితనం వల్ల మనం అసమర్థులం అయిపోతాం చూడండి ఆ మాట మీకు నేను చూపిస్తాను చూడండి మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలో మనం చూస్తే 25వ అధ్యాయం మత్తయి సువార్త 26వ వచనం చూడండి సోమరివైన చెడ్డదాసుడా నేను విత్తని చోట కోయ్యవాడను చల్లని చోట పంట సమకూర్చుకుని వాడను అని నీ వెరుగుదువా
అట్లయితే నీవు నా సొమ్ము సహకారుల యొద్ద ఉంచవలసి ఉండెను. అంటే ఒక్కసారి మనం ఆలోచిస్తే ఈ సంగతి ఇదేంటో మీకు అర్థమయ్యేటట్టు రెండు మాటలు చెప్తాను నేను. షావుకారు ఉన్నాడు, ఒక యజమాని దూరదేశం వెళ్తూ వెళ్తూ తన దగ్గర పనిచేస్తున్న వాళ్ళని ముగ్గురిని పిలిచాడు. తన దగ్గర 8 తలాంతులు ఉన్నాయి. ఒకని పిలిచారే ఈ 5 తలాంతులు తీసుకోరని 5 ఇచ్చాడు. ఇంకొకటి పిలిచారు, అరే రా 2 తలాంతులు ఇచ్చాడు వీడికి. ఇంకొకటి పిలిచాడు, అరే ఈ 1 తలాంతు తీసుకోరా అన్నాడు. అంటే వీళ్ళ సామర్థ్యాన్ని చూసి దాన్ని బట్టి ఇచ్చాడండి. వీడికి 5 ఇస్తే వీడు జాగ్రత్తగా చేసి 5కి ఇంకొక 5 సంపాదించగలడు అనేది తెలిసి అతని సామర్థ్యాన్ని గ్రహించి వీడికి ఎలాంటి సామర్థ్యం ఉందని వీడికి ఎంత ఇచ్చాడు. వీడున్నాడు అంత అంత సామర్థ్యం వీడికి లేదు, కొంచెం తక్కువ వీడికి ఉన్న సామర్థ్యం, అందుకే వీడికి 2 ఇచ్చాడు. వీడికున్నాడు ఎరుకి వీడికి సమర్థవంతుడే కనుక 1 ఇచ్చాడు. వీడి సామర్థ్యం ఇంతవరకే ఉంది. అయితే ఈ 5 ఇచ్చిన వాడు 5కి వ్యాపారం చేసి ఇంకొక 5 సంపాదించాడు, తీసుకొని వచ్చాడు. ఇస్తే ఏమంటున్నాడు అంటే బలా నమ్మకమైన మంచి దాసుడా. ఈ 2వ వాడు తీసుకొచ్చి ఆ 2కి ఇంకో 2 తోడేసి ఇదిగోనయ్యా వ్యాపారం చేశాను ఇంకో 2 వచ్చినాయి, 4 చేతులు పెట్టాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. ఇప్పుడు వీడేం చేశాడు తెలుసా, అయ్యా నువ్వు విత్తని చోట పంట కోయువాడవని చల్లని చోట పంట సమకూర్చుకునివాడవని కఠినుడవని తెలిసి అమ్మో ఎందుకు నీతో పెట్టుకోవడమని దీని వ్యాపారంలో పెడితే అది పాడైపోతే మళ్ళీ నీకేం సమాధానం చెప్పాలి నాకు అర్థం తెలియక దీన్ని తీసుకుని వెళ్ళి భూమిలో కప్పెట్టి వస్త్రంలో పెట్టి భూమిలో కప్పెట్టి వచ్చానయ్యా, ఇప్పుడు నువ్వు వచ్చావని తెలిసి దాన్ని మళ్ళీ జాగ్రత్తగా తీసుకొచ్చి నీకు ఇస్తున్నాను అన్నాడు. ఇప్పుడు అంటున్నాడు సోమరివైన చెడ్డదాసుడా. అంటే ఇప్పుడు ఇతని సోమరితనం ఇతను వ్యాపారం చేయకుండా చేసింది, ఇతను సామర్థ్యం బయటికి రాకుండా చేసిందండి. ఇతడు కూడా సమర్థవంతుడే, దీన్ని ఇంకొకటి చేయగలడిన, కానీ అతడు సోమరి అయి దాన్ని దాచిపెట్టేశాడు. ఈ రోజున సోమరితనం వలన మన సోమరితనం వలన మన సామర్థ్యాన్ని వాడకుండా దాన్ని అలాగే కప్పెట్టేస్తాం. మీరు సమర్థులు, కానీ మీలో ఉన్న సామర్థ్యాన్ని మీరు దాచిపెట్టేయడానికి దాన్ని కప్పెట్టడానికి కారణం ఏంటంటే సోమరితనం. ఆ పర్లేదులే, ఎవడు చేస్తాడులే, ఆ ఏమొద్దులే అని ఒక విధమైన ఒక సోమరితనం వల్ల దాన్ని దాచిపెట్టారు. ఇలా సోమరితనం వల్ల దాచిపెట్టిన వాళ్ళని ఏమన్నాడు చెప్పనా, సోమరువైన చెడ్డదాసుడా అంటూ ఆ 1 లాగేసుకున్న 1 తలాంతు అరే వీడిని తీసుకుని వెళ్ళి ఆ చీకటి బిలంలో బంధించండి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుట, అంటే ఆ పాతాలలో పడేయండిరా వీడిని తీసుకుని వెళ్ళి. అంటే ఎవరైతే సోమరితనంగా దేవుడిచ్చిన తలాంతును వాడరో వాళ్ళని రేపొద్దున ఇదే ట్రీట్మెంటు, పాతాళ బెలంలోకి వెళ్ళిపోతారు. ఏమంటే మూడోది, మన తలాంతును మనం సరిగా గ్రహించి వాడలేకపోవడానికి కారణం ఏంటంటే చెడుతనం. సమరయ స్త్రీ ఉంది, సమరయ స్త్రీ చెడు పనులు చేసుకుంటూ ఊరంతా చెడగొట్టుకుంటూ ఉంది సమరయ స్త్రీ. కానీ ఆ సమరయ స్త్రీ కోసం మధ్యాహ్న వేళ ఆ ఒక్కదానితో మాట్లాడటం కోసం ఆయన శిష్యులందరిని పంపించేసి ఆ ఒక్కదాని కోసం భోజనం మానేసి మరీ కూర్చున్నాడు ఆయన. కారణం ఏంటో చెప్పన, ఊరు మొత్తాన్ని మార్చగలిగిన సామర్థ్యం ఈమెలో ఉంది, కానీ ఈ చెడు పనుల వల్ల అవి అడ్డొచ్చేస్తున్నాయి. ఈ చెడు పనుల నుండి ఈమెను విడుదల పరచగలిగితే ఆమెలో ఉన్న టాలెంట్ బయటకు వస్తుంది, ఆ సామర్థ్యం బయటకు వస్తుందని ఆమెను మార్చడానికి ఆమెను బ్రతుకును మార్చి ఆ టాలెంట్ను బయటికి తేవటానికి ఆమె కోసం ఆ బావి దగ్గర ఉన్నాడు. ఆమె బ్రతుకును మార్చాడు. ఆ సమరయ స్త్రీ బ్రతుకు ఎప్పుడైతే మారిపోయిందో ఆమె వెంటనే ఏసయ్య పాదాల మీద పడి ఆ పాప బ్రతుకును అనే కొండని పగలగొట్టేసింది. అయ్యా నా ఊర్లో నాలాంటి బ్రతుకులు బ్రతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారా, వాళ్ళందరినీ దగ్గర తీసుకొస్తాను దయచేసి ఉండయ్యా అని గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళింది. గంటల్లోనే ఏసఐ పాదాల దగ్గర తీసుకొచ్చిందండి ఆ ఊరు వాళ్ళందరినీ. ఊరు వాళ్ళందరికీ ఏం చెప్పిందో తెలియదు, ఏసఐ పాదాల దగ్గరికి వచ్చి వాళ్ళందరూ ఏసఐ మాటలు విని వాళ్ళ అన్న మాట ఏంటో చెప్పనా, ఈయన నిజంగా లోకరక్షకుడు, ఈయన నిజంగా మెస్సయ్య, ఈమె చెప్పితే ఏంటో చూద్దామని వచ్చాం, కానీ మా మట్టుకు మేము విన్నదాన్ని బట్టి మేము చూచిన దాన్ని బట్టి చెప్తున్నాం ఈయన నిజంగా లోకరక్షకుడు. ప్రియ దైవ జనాంగమా, ఊరు ఊరును మార్చగలిగే సామర్థ్యం ఆమెలో ముందుగానే చూచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీలో అందరిలో సామర్థ్యం ఉందండి. ఎందుకు మీరు ఆ పనుల వల్ల ఈ చెడు పనుల వల్ల వాటి వల్ల వాటిలో నిమగ్నమైపోయి మీ సామర్థ్యాన్ని కొంతమంది దాచిపెట్టేసుకున్నారు, కొంతమంది సోమరితనం వల్ల సామర్థ్యాన్ని దాచిపెట్టేసుకున్నారు, కొంతమంది పిరికితనం వల్ల సామర్థ్యాన్ని దాచిపెట్టేసుకున్నారు. మీలో ఉన్న ఆ సామర్థ్యాన్ని బయటికి తీసి మిమ్మల్ని ఫలభరితంగా చేయటానికి ఈ సందేశం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడండి. మీలో ఎవరు అసమర్థులు కాదు, ధూళిగా ఉన్నప్పుడు అది అసమర్థమే, కానీ ఆ ధూళిని బురదగా చేయటానికి దాని మీద ఆ ధూళి మీద వర్షం కురిచినప్పుడు ఆ వర్షం
ఈ ధూళిని బురదగా మార్చి ఆ బురదలో ఉన్న సామర్థ్యాన్ని బయటికి తీసుకొచ్చినట్లుగా ఇదిగో పరిశుద్ధాత్మ అనే వర్షం దేవుని వాక్యం అనే వర్షం మీ మీద ఈ రోజు కృమణించబడుతున్నప్పుడు అసమర్థులుగా ఈ రోజు ఇంతవరకు బ్రతుకుతున్న మిమ్మల్ని సమర్థవంతులుగా నా దేవుడు మార్చబోతున్నాడు. చప్పట్లు కొడుతూ మనందరం ప్రభుకోసారి స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. మీకు చిన్న మాట, మైకేల్ యాంజిలియో అనే ఒక ఈ ప్రతిమలు చెక్కే నైపుణ్యం కలిగిన వాడు, ఒక ప్రావీణుడు. ఒక రోజున ఒక బండరాయిని చూశాడండి, పెద్ద బండరాయిని. బండరాయిని చూసి, ఇది కాస్త మా ఇంటికి తీసుకురాగలరా అని అడిగాడండి అక్కడ ఉన్న వాళ్ళని. ఎప్పుడైతే అడిగాడో ఇంత బండరాయిని షిఫ్టింగ్ చేయమంటున్నాడు, దీనిలో ఏం చూశాడో అనుకున్నారు జనం. కానీ దానిలో ఆయన ఏం చూశాడు చెప్పనా? ఆ బండరాయిని, అలా ఎత్తైన బండరాయిని చూసినప్పుడు దానిలో మోషేను చూశాడండి ఆయన. ఒక మోషే ఆకారాన్ని చూచాడు, దానిలో ఆకారాన్ని చూచి దీన్ని అక్కడికి షిఫ్ట్ చేయగలరా అంటే షిఫ్ట్ చేశారు. ఇప్పుడు దాన్ని కష్టపడి ఆ బండరాయిని చెక్కి 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 అచ్చం మోషే ఎలా ఉన్నాడో అలా తయారు చేశాడని దాన్ని. ఆ బండరాయిని మోషే అలా చెక్కేశాడు. చెక్కేసి ఇప్పుడు చెక్కిన ఈయనకే మతిపోయింది. మోషే స్పీక్ అవుట్ టు మీ అంటున్నాడు ఈయన. మోషే నాతో మాట్లాడు, నాతో మాట్లాడు, దూరానికి వెళ్ళిపోయి మోషే నాతో మాట. బండరాయి ఈయనగా చెక్కాడు, కానీ ఆ బండరాయి మాట్లాడమన్నాడు. అంతలా ఆయనే తన్మయుడు అయిపోయేటట్టుగా చెక్కాడండి. అంత బ్రహ్మాండంగా మోషే మాట్లాడలేదని సుత్తిని విసిరేశాడు. ఒక్కసారి ఆ ముక్కు కాల తగులుకుంటూ వెళ్ళిపోయింది, ముక్కు పగిలింది అక్కడ. అంటే ఒక్కసారి ఆలోచిస్తే ఈ బండరాయిని చూచిన వాళ్ళంతా అచ్చం మోసేలాగా, అచ్చం మోసే ఎవరు చెక్కారండి, ఎవరు చెక్కారంటే పలానా ఆయన అంటే ఆయన దగ్గరికి వచ్చి శేఖండిస్తూ అచ్చం మోసేలాగే చెక్కో, ఎంత బాగుంది ఎంత బాగుంది అంటే ఆయన అన్న మాట ఏంటో చెప్పనా? నేను అలా చెక్కటానికి బండరాయి నాకు తన్ను తాను నాకు అప్పగించుకుంది. నేను దాన్ని చెక్కుతూ ఉంటే నేను ఎలా చెక్కితే అలా లోబడి నేను చెక్కినట్టుగా అలా బుద్ధిగా నాతో పాటు ఏకీపించండి, అందుకే ఇలా చెక్కగలిగాను. ఈరోజు దేవుడు మీ మీద తన వర్షాన్ని, పరిశుద్ధాత్మ వర్షాన్ని, దేవుని వాక్యం అనే వర్షాన్ని మీ మీద కృమ్మరించి మీలో ఉన్న తలాంతులను బయటికి తీసుకొని వచ్చి మిమ్మల్ని తనకి ఇష్టమైన రీతిలో చెక్కుతూ ఉంటే ఆయన చెక్కటానికి తగినట్లుగా ఆయనకి మీరు సమర్పించుకోగలిగితే ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ ప్రయోజకులుగా మార్చి నా దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. కనుక మనం తెలుసుకున్న రెండు పాయింట్లు, మొదటి పాయింట్, వర్షం దేనికి ఉపయోగపడుతుందంటే చెట్టును పెంచటానికి, చెట్టును ఏపుగా పెంచటానికి. ఇది చెట్టు, ఏ చెట్టు అంటే అడవిలో ఉన్న చెట్టు. అంటే అడవిలో ఉన్న చెట్టు దేనికి సాదృశ్యం అంటే ఎవరూ లేని అనాథకు సాదృశ్యం. కొందరు అందరూ ఉన్న అనాథలకు సాదృశ్యం. అనాథగా పెరుగుతున్న వారికి అండగా ఉండి వారిలో ఒక సామర్థ్యాన్ని పెట్టి వారిని పెంచి పోషిస్తున్నవాడు ఆయన. ఇది మొదటి మాట. రెండవది, చెట్టుకు దేనికి సాదృశ్యం అంటే ధూళిని బురదగా మార్చి ఆ బురద ఫలభరితంగా ఫలింపజేసేటట్టుగా చేసే ఆ గుణం, అంటే ధూళిలో ఉన్న ఆ టాలెంట్ను బయటికి తీసి ఫలింపజేసేటట్టుగా చేసే ఆ గుణం వర్షానికి ఉందండి. ఇక మూడో మాట, ఇందాక మనం చదువుకొని సెకండ్ ఫ్రేజ్ వదిలిపెట్టేశాం, 38వ అధ్యాయము 38వ వచనం యోబు గ్రంథం. మరొకసారి చూద్దాం, చూడండి, యోబు గ్రంథం 38:38. మంటి బిడ్డలు ఒకదానికి ఒకటి అంటుకొనున్నట్లు. ఏమండి మొదటి మాట, ఇందాక మనం తెలుసుకున్నాక ధూళి బురద అయి తారునట్లు. అది చదివాం మనం, చేసి ఇప్పటి వరకు మనం నేర్చుకున్నాం. మంటి బిడ్డలు ఒకదానికొకటి అంటుకొనున్నట్లు ఆకాశ కలశములలోని వర్షమును కృమ్మరించువాడెవడు. రెండో పాయింట్, మంటి బిడ్డలు ఒకదానికొకటి అంటుకొనున్నట్లు. మంటి బిడ్డలు మన పొలంలో కానీ అక్కడక్కడ కానీ మనం చూస్తూ ఉంటాం. ఏంటంటే మంటిపెట్టలు పడిపోయి ఉంటాయి అక్కడక్కడ. ఈ మంటిపెట్టలు ఇలా పడిపోయి అలా అయిపోవడానికి కారణం ఏంటి? ఒకసారి మనం యిర్మీయా గ్రంథంలో చూద్దాం దానికి కారణం. యిర్మీయా గ్రంథం 14వ అధ్యాయంలో 4వ వచనంలో చూద్దాం దానికి కారణం. యిర్మీయా గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం చూడండి. దేశములో వర్షము కురవకపోయినందున నేల చీలి ఉన్నది గనక, అంటే ఇప్పుడు నేల ఏమైంది, వర్షం కురవకపోయిన కారణాన, వర్షాలు లేని కారణాన నేల ఏమైంది, చీలిపోయి పగిలిపోయి ఈ నేల మంటి బిడ్డల్లాగా అయిపోయింది. అంటే మంట బిడ్డల్లా అంటే ఎంతెంత రాళ్ళలాగా అయిపోయినాయి. ఇది మట్టే కానీ మళ్ళు ఈ మన్ను ఏమైందంటే చీలిపోయి, వర్షం లేని కారణాన ఇది చీలిపోయి పగిలిపోయి మంటి బిడ్డల్లాగా అయిపోయినాయి.
ఈ మంటి బెడల మీద ఎప్పుడైతే వర్షం కురిసిందో ఈ మంటి బెడలు మళ్ళీ ఏమైని మళ్ళీ నేలగా మారుతుంది మళ్ళీ నేలగా ఒకటిగా మారుతుంది ఈనాడు దీనిలో ఉన్న అంతరార్థం ఏంటంటే ఏదో చిన్న చితక చిలికి చిలికి గాలివాని అన్నట్టు భార్య భర్తల మధ్య గొడవ ఆ గొడవ తారస్థాయి గెలిపోయి కుటుంబం చీలిపోయే పరిస్థితి ఎన్ని కుటుంబాలు ఇలా చీలిపోతున్నాయండి భార్య భర్తల మధ్య చిన్న చిన్న తగాదులు ఆ చిన్నయల్ల చిన్న చిన్న పెద్ద అయిపోయి భార్య భర్తలు విడివిడి అయిపోయే పరిస్థితి అలాగే తల్లిదండ్రుల మధ్య పిల్లల మధ్య ఉన్న సమస్య పిల్లలు ఎవరి దారి వాళ్ళదన్నట్టుగా చీలిపోయి ఎవరి దారి వాళ్ళదన్నట్టుగా వెళ్ళిపోయే పరిస్థితి అలాగే అన్నదమ్ములు నువ్వెంత అంటే నువ్వెంత అనుకొని ఒకరికొకరు చీలిపోయే పరిస్థితి ఒకటిగా కలిసి ఉన్న కుటుంబాలు భారతదేశంలో చాలా తక్కువండి భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా దాన్ని ఏమంటారు ఉమ్మడి కుటుంబాలు అంటారు ఉమ్మడి కుటుంబాలు తక్కువ ఎవరి దారి వాళ్ళది అన్నట్టుగా మరి వేరు వేరు అయిపోయిన కుటుంబాలు ఇలా వేరు వేరు అయిపోయిన కుటుంబాలు ఇదేంటంటే వర్షము లేక అంటే దేవుని వర్షము లేక ఈ పరిశుద్ధాత్మ వర్షము లేక ఈ కుటుంబాలు ఏమైపోతున్నాయి అంటే చీలిపోయి మంటి బెడ్డల్లాక ఇది ఒక బెడ్డ అటు ఒక బెడ్డ అటు ఒక బెడ్డ ఇది ఎందుకు ఉపయోగపడదు మంటి బెడ్డల వల్ల ఏమైనా పంట పండిద్దా దేనికైనా ఉపయోగం ఉందా ఏదైనా ఫలిస్తుందా అంటే ఏమీ లేదు ఈ మంటి బెడ్డలన్నీ కలిసి ఒక నేలగా ఉంటే ఏది నువ్వేదేస్తావు అది పండిద్ది బ్రహ్మాండంగా వరై బ్రహ్మాండంగా పండిద్ది గోధుమలై బ్రహ్మాండంగా పండిద్ది చెరుకై బ్రహ్మాండంగా పండిద్ది నువ్వేమైనా బ్రహ్మాండంగా పండిద్ది అంటే ఇది నేలగా ఉంటే పండిద్ది కానీ చీలిపోయి మంటి పెట్టాలగా ఉంటే ఎందుకు పనికొస్తుందండి ఇప్పుడు మంటి బెడ్డలుగా ఉన్న ఈ భూమి వర్షం ఎప్పుడైతే కురిసిందో ఈ భూమి ఏమైంది మళ్ళీ కలిసిపోతాయి మంటి బెడ్డలన్నీ కలిసిపోతాయి కలిసిపోయి అంటే విడిపోయిన కుటుంబాలు అన్నదమ్ములు విడిపోయి అక్క చెల్లెళ్ళు విడిపోయి తండ్రి బిడ్డలు విడిపోయి ఆ భార్య భర్తలు విడిపోయి విడివిడిగా ఉన్న ఈ మంటి బెడ్డల్లాగా ఉన్న వీటన్నిటి మీద ఎప్పుడైతే దేవుని వర్షం కురిసిందో ఈ వర్షం విడివిడిగా చీలిపోయిన వీటన్నిటిని మళ్ళీ కలిపేసి ఒక్కటిగా చేసి ఒక నేలగా ఇప్పుడు నేల రెడీ మీరేమేస్తారో రెడీ మేము పండటానికి రెడీ అన్నట్టుగా ఎలా ఉంటాయో దేవుడు అలాంటి వర్షంగా మన మీద కృమ్మరిస్తాడండి ఆయన వర్షం వల్ల విడివిడి అయిపోయిన కుటుంబాలన్నీ విడివిడి అయిపోయిన ఈ స్నేహాలు ఈ బాంధవ్యాలు ఈ బంధుత్వాలన్నీ మళ్ళీ కలుస్తాయండి ఏమండి బంధుత్వాల బాంధవ్యాలన్నీ ప్రేమ ద్వారా కలవాలంటే దేవుని వర్షం పడాల్సిందే ఆ కుటుంబాల మీద విడిగా చీలిపోయిన కుటుంబాలు మళ్ళీ కలవాలంటే వర్షం పడాల్సిందే వర్షం లేక చీలిపోయింది అన్నాడు ఇందా చూశారు కదా యిర్మీయా గ్రంథం వర్షము లేక నేల అలా చీలిపోయింది వర్షం ఏ రోజు కురిసిద్దో ఆ నేల మళ్ళీ చక్కగా కలిసి ఉంటుంది ప్రైజ్ ద లార్డ్ ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను అమెరికాలో కాలిఫోర్నియాలో ఒక ప్రాంతం అంతా రెడ్వుడ్ ట్రీస్ అని ఉంటాయి అక్కడ ఆ రెడ్వుడ్ ట్రీస్ ఏంటంటే చక్కగా ఏపుగా పెరుగుతాయి ఎంత ఏపుగా అంటే 300 అడుగులు ఎత్తు పెరుగుతాయండి అయ్యి ఊరు నాయన అంతెత్తు పెరుగుతున్నాయి దీనికి లోన వేరు చాలా దూరం ఉంటుందేమో అనుకుంటారు జనం దీని వేరు చాలా లోపలికి వెళ్తుంది ఎందుకే అందుకే ఇంత ఏపుగా ఇంత పైగా ఇంత స్ట్రాంగ్గా ఉన్నాయి అంత ఎత్తుకు పెరిగినవి దీని వేరు ఎక్కడికో ఉందేమో అనుకుంటారు కానీ తెలియని వాళ్ళు అయితే దాని సంగతి తెలిసిన వాళ్ళు దాని దగ్గరికి వెళ్ళి పరీక్షిస్తే దాని వేరు ఎంత ఉంటుంది అంటే ఒక కొబ్బరి చెట్టుకి వేరు ఎంత దూరం ఉంటుందో ఒక తాడి చెట్టుకు వేరు ఎంత దూరం ఉంటుందో ఒక ఈత చెట్టుకు వేరు ఎంత దూరం ఉంటుందో అంత దూరమే ఉంటుంది అంతకన్నా ఎక్కువ దూరమే ఉండదు మరి ఏంటండి ఎన్ని గాల్లు వచ్చినా తుఫాన్లు వచ్చినా అవి పడిపోతున్నాయేమో కానీ ఈ చెట్లు ఎందుకు పడవండి ఇంత ఎత్తు పెరిగిన చెట్లు పడకుండా ఎందుకు ఉంటున్నాయండి అంటే ఆ చెట్లు ఉన్న గుణం ఏంటో చెప్పనా పైన కొమ్మలు ఈ కొమ్మలు ఆ కొమ్మలతో అతుక్కొని ఈ కొమ్మలతో అతుక్కొని కొమ్మలన్నీ ఒకదాంతో ఒకటి అతుక్కుంటాయి అంటండి ఏ గాలి వచ్చినా అన్నీ కలిసి ఉంటాయి కింద ఈ వేర్లు కూడా ఒకదానికొకటి అతుక్కొని ఉంటాయి అంటండి వేర్లు కూడా ఈ వేర్లు అతుక్కోవడం వల్ల కింద కలిసి ఉంటాయి పైన కలిసి ఉంటాయి ఈ కలిసి ఉన్న దాని మీద ఎప్పుడు ఎంత గాలి వచ్చినా సరే ఇక ఊగదు అటుగినా ఇటుగినా కలిసి ఉంటాయి కాబట్టి ఇక పైన ఊగటానికి లేదు కింద ఊగటానికి లేదు అలా పట్టుంటాయి గట్టిగా అంటే ఒక్కసారి మనం ఆలోచిస్తే అది ఎంత కలిసి ఉంటుందో అంతవన్నీ నిలిచి ఉంటున్నాయండి కలిసి ఉండే ఫ్యామిలీస్ నిలిచి ఉంటాయండి కలిసి ఉండే ప్రేమలు కలిసి ఉండే నేల ఫలిస్తూ ఉందండి అలాగా మనందరము ఎంత ప్రేమగా కలిసి ఉండాలి అంటే దేవుని వర్షం మనందరి మీద కుమ్మరించబడాలి హల్లెలూయ పెళ్ళైన క్రొత్తలు అంట భార్య భర్తలు క్రొత్తలో వాళ్ళు ఏం పాట పాడతారంటే పరమగీతాల పాట పాడతారంట పెళ్ళైన క్రొత్తలో పరమగీతాలు లవ్ స్టోరీ అనమాట లవ్ సాంగ్ పరమగీతాల పాట పాడతారు 6 నెలల తర్వాత పరమగీతాల పాటల్లా విలాప వాక్యాలు అయిపోతుందంట అంటే విలాప వాక్యాలు అంటే ఏడుపు గీతాలు అన్నమాట 6 నెలలకి పరమగీతాలల్లా విలాప వాక్యాలు ఏడుపు గీతాలు
ఇంకొక 6 నెలలు అయితే ప్రసంగి గ్రంథం పాస్తారండి వీళ్ళు. ప్రసంగి అంటే ఏముందండి, అంత మాయ, అంత వ్యర్థం అండి, అంత వ్యర్థం. అంటే ఒక్కసారి ఆలోచిస్తే 6 నెలలకి ఏమండి, ఒక్కసారి మనం చూస్తే అది పరమగీతాలల్లా విలాప వాక్యాలు అయిపోయింది, విలాప వాక్యాలల్లా ప్రసంగి అయిపోయింది. ఏంటండి ఇదే కదా జీవితం అని. ఈరోజు పిల్ల ఈ సంవత్సరం దాటిన వాళ్ళు అంతా ప్రసంగియే చదువుతున్నారు. అంటే ఒకసారి ఆలోచిస్తే అందరూ ప్రసంగి గ్రంథమే. ఏముందండి, ఏదో ఉంది పిల్ల అంటే అనుకున్నాం. ఇదా పరిస్థితి, అదే చిన్నప్పుడే బాగుంది అన్న పరిస్థితి. అంటే ఒకసారి ఆలోచిస్తే ఈ లోక ప్రేమలు అలా అయిపోతున్నాయండి. ప్రేమలు బంధాలు బలంగా ఉండాలంటే దేవుని ఆత్మ వర్షం ఎప్పుడు మన మీద కుమ్మరించబడుతూ ఉండాలండి. ఒక్కసారి మనం ఆలోచిస్తే ఈ పరిశుద్ధాత్మ అనే వర్షం కుమ్మరించబడక మునుపు 12 మంది శిష్యుల మనోభావం ఎలా ఉందో చెప్పనా? అంతకు ముందేనండి, ఆ వారం ముందే వాళ్ళందరూ మరి ఏసైతో పాటు భోజనానికి పస్కా కోసం వాళ్ళు కూర్చుంటే ఏసై కాస్త లోపలికి వెళ్ళారు. ఆయన లోపల నుండి వచ్చేలోపు ఇప్పుడు ఏసై అప్పగించబడతారు కదా, నెక్స్ట్ ఎవరు, నెక్స్ట్ ఎవరు, నేనేరా నెక్స్ట్, నేనే, నాకన్నా ఎవరు లేరు సమర్థుడు అంటూ పేతురు నేనే అంటే కాదు యోహాను నేనే అంటే ఇంకొకడు నేనే అంటే ఎవడు కాడు, నేను గొప్ప అంటే నేను గొప్ప, ఒకడి కాడు ఒకడు ఒకడికొకడు నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకునే పరిస్థితి. జబదయి కుమారులు ఇద్దరు గురించి వాళ్ళ తల్లి వచ్చి రికమెండేషన్ అడుగుతుందయ్యా, నీ కుడి పక్కన నా పెద్ద కొడుకుని, ఎడం పక్కన నా చిన్న కొడుకుని కూర్చోబెట్టుకో అయ్యా అంటే ఒక్కసారి ఆలోచిస్తే ఇక ఎప్పుడు మేమే ఉండాలి, మేమే గొప్ప అనుకునే వేళ మీద ఏ రోజైతే పరిశుద్ధాత్మ వర్షం కుమ్మరించబడిందో పేతురు అక్కడ నిలబడితే పేతురుతో పాటు 11 మంది అపోస్తలులు కలిసి నిలబడ్డారంట. వీళ్ళందరూ వెనకాల ఉన్నారు. వీళ్ళందరూ ఎప్పుడైతే వెనకాల ఉన్నాడో వీళ్ళంతా వెనకాలండి ప్రార్థన చేస్తూ సపోర్టివ్గా ఉన్నారు. పేతురు ఒక్కడ మాట్లాడుతున్నాడు, వీళ్ళు సపోర్టివ్గా ఉన్నారు. ఏం జరిగిందో చెప్పనా? ఒక్కడు కాదు మాట్లాడేది, 12 మంది కలిసి మాట్లాడుతున్నారు. 12 మంది కలిసి మాట్లాడుతున్నారు. ఆ మాటలు ఎలా పనిచేసినాయి అంటే ప్రసంగం చేసేది ఒకడు, పనిచేసేది 12 మంది. 3000 మంది మారిపోయారు ఒక్క ప్రసంగానికి, 2వ ప్రసంగానికి 2000 మంది మారిపోయారు. అలా ప్రసంగాలు చేస్తూ ఉంటే వేల కొలది జనం మారిపోతూ ఉంటే జనం ఏమనుకునే వాళ్ళు చెప్పనా? భూలోకాన్ని తలక్రిందులు చేసేవాళ్ళు మన ఊరు కూడా వచ్చారు రోయ్. కారణం ఏంటో చెప్పనా? వీళ్ళంతా నేను గొప్ప అంటే నేను గొప్ప అనే వాళ్ళ మీద పరిశుద్ధాత్మ ఎప్పుడు కుమ్మరించబడిందో. ఏంటంటే నేను గొప్ప అనుకునేటప్పుడే మనం విడివిడి అయిపోతాం, మంటిబెట్టలు అయిపోతాం విడివిడిగా. అలా కాకుండా అందరం ఏకంగా కలిసి అందరం ఒకటే అనే పరిస్థితి ఉన్నప్పుడు మన్నులాగే ఉంటాం మనం, మంటి బిడ్డల్లాగా ఉంటాం. ఆలోచించండి, జాగ్రత్తగా గమనించండి. నేను గొప్ప అనే తత్వం కాకుండా మనందరం వీఆర్ ఆల్ వన్ అనే తత్వం ఎప్పుడొచ్చిందో ఆ రోజే మనం కలిసి ఉంటాం. ఈ పరిశుద్ధాత్మ వర్షం కుమ్మరించబడిన ఆ రోజున ఆ పరిశుద్ధాత్మ వర్షం ఏం చేసింది చెప్పనా? వీఆర్ ఆల్ వన్ అనే తత్వానికి ఏక హృదయం, ఏకాత్మ వచ్చింది వీళ్ళకి. వీళ్ళు ఎక్కడికి వెళితే అక్కడ భూలోకం తలకిందులు అవుతుంది. కావాలంటే మీరు ఒకసారి ఆ మాట చదవటం నాకు చాలా ఇష్టం. అపోస్తుల కార్యం దగ్గరికి వెళదాం చూడండి. అపోస్తుల కార్యం 4వ అధ్యాయము, అపోస్తుల కార్యం 4వ అధ్యాయము 32వ వచనం చూడండి. విశ్వసించిన వారందరూ చూడండి ఎలా ఉన్నారు, ఏక హృదయం ఏకాత్మ కలవారై ఉన్నారు. విశ్వసించిన వారంతా అంటే 12 మందితో కలిసిన వారు వీళ్ళంతా ఒకే హృదయం ఒకే ఆత్మ. ఇలా వారు ఒకే హృదయం ఒకే ఆత్మ కలిగి ఉండి వీరు కూడుకుంటే ఏమవుతుందో చూడండి. 31వ వచనం, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అంటే వారు ఎక్కడ కూడుకుంటే అక్కడ ప్రకంపనలు వస్తున్నాయి, భూమి కంపిస్తుంది. ఎందుకంటే భూమి ఎందుకు కంపిస్తుంది? వీళ్ళందరూ నేను గొప్ప అంటే నేను గొప్ప అనే పరిస్థితి కాదు, మనందరం ఒకటి, ఒకే ఆత్మ ఒకే మనస్సు ఒకే హృదయం ఒకే తాత్పర్యం, అందరూ ఒకటిగా కలిసి ఉన్నారు. వాళ్ళ మీద దేవుని పరిశుద్ధాత్మ కుమ్మరించబడుతుంది. వాళ్ళ ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించిపోతుందండి. ఆ తర్వాత చూడండి, అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించారండి, ధైర్యముగా బోధించారు. 33వ వచనం, ఇదియుగాక అపోస్తలులు బహుబలంగా ప్రభు అయిన యేసు పునరుత్థానమును గురించి సాక్ష్యమిచ్చిరి. ఆ తర్వాత మాట చదవండి, దైవ కృప అందరి అందు అధికముగా ఉండెను. చూడండి వీళ్ళందరి మీద దైవ కృప ఎలా ఉంది, అధికంగా, మామూలుగా కాదు, ఫుల్లీ లోడెడ్, అధికంగా దైవ కృప వీరందరి మీద ఉంది. ఎందుకుంది? వీళ్ళందరూ ఒకే హృదయం ఒకే ఆత్మ ఒకే మనస్సు ఒకే తాత్పర్యం కలిసి ఉన్నారు. ప్రార్థన చేస్తుంటే భూమి కంపిస్తుంది, పరిశుద్ధాత్మ దిగొస్తుంది, అందరూ మారిపోతున్నారు, అద్భుతాలు జరుగుతున్నాయి. దైవ కృప వీళ్ళందరి మీద అధికంగా ఉందండి, అందరి మీద. ఎందుకంటే వీళ్ళంతా ఎలా ఉన్నారు,
వన్ అకార్డ్ అంటారు, కలసి ఒకే ఆత్మ, ఏక హృదయం, ఏక మనసు. ప్రియ దైవ జనాంగమా, మట్టి బిడ్డలుగా ఉన్న, అసలు మట్టి బిడ్డలు ఎందుకు అయిపోయిందంటే వర్షం లేక, ఇర్మియా గ్రంథంలో మనం చదువుకున్నాం, వర్షం లేక అలా అయిపోయింది. ఇప్పుడు వర్షం ఏం చేస్తుందంటే మట్టి బిడ్డలుగా అయిపోయినా, ముక్క ముక్క చెక్క చెక్కలు అయిపోయిన దాన్ని మళ్ళీ ఒకటి చేసేస్తుంది ఈ వర్షం. ప్రియ దైవ జనాంగమా, ఈరోజు వర్షం ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో మనం మూడు ఉపయోగాలు మనం తెలుసుకున్నాం. వర్షంలో ఉన్న మొదటి ఉపయోగం ఏంటి? అడవి చెట్లను ఏపుగా పెరిగేటట్లుగా, అనాథలకు దేవుని వర్షం వారిని ఏపుగా పెరిగేటట్లుగా చేస్తుంది. ఆమెన్. ఇక రెండవది, వర్షం ఏం చేస్తుందంటే నిష్ప్రయోజనమైన ధూళిని బురదగా చేసి ఆ బురద ఫలింప చేసేటట్టు చేస్తా. అంటే ధూళిలో ఉన్న ఆ తలాంతును బయటికి తీసి ఆ తలాంతు అనేక మందికి ఉపయోగపడేటట్టుగా చేస్తుంది ఈ వర్షం. ధూళిలో ఉన్న తలాంతును బయటికి తీస్తుంది. ఇక మూడవది, ఈ వర్షం చేస్తున్న మూడో పని ఏంటంటే ముక్క చెక్కలై మట్టి బిడ్డలుగా అక్కడక్కడ పడి ఉపయోగం లేకుండా నిష్ప్రయోజనంగా ఉన్న ఈ మట్టి బిడ్డల్ని ఒకటి చేస్తుంది ఈ వర్షం. ఆ వర్షం కురవగానే ఇవన్నీ తడిసి ఒకటైపోయి ఒక నేలగా అయిపోద్ది. ఇప్పుడు ఇది పండటానికి, మేము పంటనివ్వటానికి మేము రెడీగా ఉన్నాం, అనేక మందికి ఉపయోగకరంగా ఉండటానికి రెడీగా ఉన్నాం అన్నట్టుగా మారిపోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వర్షం నిజంగా ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి, ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఈరోజున మన మూలవాక్యానికి మరొకసారి మనం వెళదాం, మరొకసారి మన మూలవాక్యానికి వెళదాం. హోషియా గ్రంథం 6వ అధ్యాయము, హోషియా గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనం మళ్ళీ చదువుకుందామా? యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. చూడండి, ఈ మాట జాగ్రత్తగా అండర్లైన్ చేసుకున్న, ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. ఉదయం ఎలాగ తప్పక వస్తుందో అలా ఖచ్చితంగా ఆయన ఉదయిస్తాడు. వర్షము వలె ఆయన మన యొద్దకు వస్తాడు. భూమిని తడుపునట్టు తొలకరి వర్షము, కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వస్తాడు. ఇప్పుడు ఈ ఫైనల్ ఫినిషింగ్ నేను ఇచ్చి నా సందేశాన్ని నేను ముగించాలని ఆశపడుతున్నాను. ఆయన ఎలా వస్తాడు మన యొద్దకు? పైన అన్నాడు, ఉదయం తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. అప్పటి వరకు చీకటిగా ఉందా పరిస్థితి? ప్రియ దైవ జనాంగమా, మీ జీవితాలు చీకటిగా ఉన్నాయా? చీకటనే అనారోగ్యం, చీకటనే ఆర్థిక సమస్యలు, చీకటనే కుటుంబ సమస్యలు, చీకటనే మనశ్శాంతి లేని పరిస్థితులు. ఈ చీకటి అనేది ఏది మీ కుటుంబాల్లో పరిపాలన చేస్తుందో నాకైతే తెలియదు. చీకటిలో కూర్చున్న జీవితాలకు వెలుగునివ్వటానికి ఆయన ఒక అరుణోదయ దర్శనముగా వచ్చిన దేవుడు. ఉదయం తప్పక వచ్చు రీతిలో ఇదిగో మీకు కూడా ఒక రోజు ఉదయించబోతుంది. ఆమేన్. మీకు కూడా ఒక ఉదయం రాబోతుంది. ఆ ఉదయం మీ జీవితాలను ఉదయించబోతుంది. దాని గురించి మీకా గ్రంథంలో ఒక మాట అంటాడు. చూడండి, మీకా గ్రంథం 7వ అధ్యాయంలో 7వ వచనంలో ఆ మాట అంటాడు. చూద్దాం మనం. మీకా గ్రంథం 7వ అధ్యాయము 7వ వచనం, ఆయనను యెహోవా కొరకు నేను ఎదురు చూచేదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకుందును, నా దేవుడు నా ప్రార్థనలు ఆలకిస్తాడు. నా శత్రువా అంటే, ఇప్పుడు చీకటి అయిపోయిన సమయంలో చీకటి అయిపోయింది, వాళ్ళ జీవితం సర్వనాశనం అయిపోయిందని ఆ శత్రువు నవ్వుతుంటే శత్రువా అంత అతిశయం నీకు వద్దమ్మా. నా కుటుంబం దెబ్బతినేయొచ్చు, నేను దెబ్బతినేయొచ్చు, నా పరిస్థితులన్నీ చీకటి అయిపోవచ్చు, కానీ నువ్వు అంత అతిశయం వద్దు. నేను ప్రస్తుతానికి కింద పడినను, తిరిగి లెగుస్తాను. నేను అంధకారంలో కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా ఉంటాడు. నన్ను దేవుడు వెలుగుగా ఉంటాడు, వెలుగులోకి తెస్తాడు. అంత మాత్రమే కాదు, నేను యెహోవా దృష్టికి ఏదో పాపం చేశాను, ఆయన నా పక్షాన వ్యాజ్యం ఆడుతున్నాడు, నా పక్షాన న్యాయము తీర్చు వరకు ఆయన కోపాగ్ని సహిస్తాను. అయితే నా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆయన నన్ను వెలుగులోనికి రప్పిస్తాడు, ఆయన నీతిని నేను చూచుదును. హల్లెలూయా. నా శత్రువు దాన్ని చూచును. బా, ఈ రోజున ఎవరెవరైతే మిమ్మల్ని చూచి అయిపోయింది వాళ్ళ పనిగా, అయిపోయింది వాళ్ళ ఫ్యామిలీ పని, మట్టి బిడ్డల్లాగా అయిపోయారు వీళ్ళంతా, మొక్క చెక్కలు అయిపోయారు, ఇక ఈ ఫ్యామిలీ గతి అధోగతి అయిపోయింది, ఇక ఈయన అంధకారంలో అయిపోయారు వీళ్ళ పరిస్థితి అని నవ్వినోళ్ళందరితో మీరు చెప్పండి, శత్రువా అంత అతిశయం చూద్దు. మా ప్రార్థనలు దేవుడు వింటున్నాడు, మా కన్నీరు దేవుడు చూస్తున్నాడు. ఉదయం తప్పక వచ్చున్నట్లు మా దేవుడు తప్పక మా అంధకారాన్ని మధ్యాహ్నం వలె మారుస్తాడు, మా చీకటిని వెలుగుగా మారుస్తాడు. మేము మంచి రోజులు చూస్తాం, తప్పక మేము మంచి రోజులు చూస్తాం. నువ్వు కూడా చూస్తావు శత్రువా, నా దేవుడు నన్ను కరుణించి మంచి రోజులు ఇచ్చే ఆ రోజును నువ్వు కూడా చూస్తావని చెప్పండి. హల్లెలూయా.
కనుక ఈ రోజున మిమ్మల్ని భయభ్రాంతులు చేసి మిమ్మల్ని బాధపెట్టి ఆ శత్రుతో చెప్పండి, ఏమండి వర్షం వస్తుంది, వర్షం కొరకు ఎవరు ఎదురు చూస్తారో చెప్పన, అంతవరకు ఎండలు మండించేసి ఎండలు మండించేసి పంటలు పండకుండా అన్ని ఎండిపోయి కరువు పాలైపోయిన ఆ పరిస్థితులలో ఇదిగో ఎదురు చూస్తూ ఉంటారు వర్షం కోసం రైతులు. ఇప్పుడంటే మరి దానికోసం పెద్ద ఎదురు చూడలేదు, ఏదో తెప్పలు పడిపోతున్నా, కానీ వర్షం కొరకు రైతులు ఎదురు చూస్తారు. ఎప్పుడు వర్షం వస్తుందా, ఎప్పుడు నేల తడిసిద్దా, ఎప్పుడు మేము పంటలు వేసుకుంటామా, ఎప్పుడు మా జీవితాలు పండుతాయా అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు రైతులు. ఇలాంటి ఎదురు చూచే పరిస్థితుల్లో ఎండిపోయి కరువులో ఇబ్బంది పడుతున్న రైతులారా, రైతులే కాదు ఈ రోజున అలాంటి కరువు పరిస్థితులలో ఏమండి దేవుని వర్షం కొరకు ఎదురు చూస్తున్న ప్రియ దైవ జనాంగమా, ఇదిగో మీ మీదకి తొలకరి వాన కురవాల్సిన సమయంలో తొలకరి వాన, కడవరి వాన కురవాల్సిన సమయంలో కడవరి వాన, మీ మీద వర్షము కుమ్మరించుటకు వర్షం వచ్చినట్లుగా మీ మీదకి వచ్చి మిమ్మల్ని తడిపి మీరు పండించేటట్టుగా మీకు చేయటానికి వర్షం వచ్చు రీతిలో దేవుడు మీ యొద్దకు రాబోతున్నాడు, మీ పరిస్థితులు మార్చబోతున్నాడు, మీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచబోతున్నాడు, మీరు కృంగిన మీ స్థితిని దేవుడు లేవనెత్తబోతున్నాడు, మీకు ఆ దుఃఖము ఆనందంగా మారబోతుంది. హల్లెలూయా. కనుక ప్రియ దైవ జనాంగమ, అంధకారాన్ని మధ్యాహ్నంగా మార్చడానికి వెలుగుగా రాబోతున్నాడు, ఎండిన జీవితాన్ని చిగురింప చేయటానికి వర్షంగా రాబోతున్నాడు. ఈరోజు మీ జీవితం ఎలా ఉంది? వర్షం లేక ఎండిపోయిందా, మట్టి బెడ్డలు అయిపోయిందా, నిష్ప్రయోజకంగా ఉందా? వర్షం వచ్చినట్లుగా మీ మీదకి వచ్చి మిమ్మల్ని దేవుడు తడిపి మిమ్మల్ని ప్రయోజకులుగా చేయబోతున్నాడు. అలాగే చీకటి అంధకారం అయిపోయిన మీ జీవితాల కొరకు ఆయన ఉదయించబోతున్నాడు, ఉదయం వలె మీ దగ్గరికి రాబోతున్నాడు, అలా వచ్చి మీ జీవితాలను ఆయన దీవించబోతున్నాడు. ఈ రోజున ప్రభుని అడుగుదామా, మా యొద్దకు రండయ్యా, మా యొద్దకు రండయ్యా, వర్షం వచ్చు రీతిలో మా యొద్దకు రండి, ఉదయం తప్పక వచ్చు రీతిలో మా యొద్దకు రండి అని రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి ప్రభుని అడుగుదామా. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, మనం ప్రభుని అడుగుదాం. ఉదయం తప్పక వచ్చు రీతిలో మా చీకటి బ్రతుకులను మధ్యాహ్నపు వెలుగుగా మార్చడానికి మా యొద్దకు దిగిరారా యేసయ్యా. రెండవది, ఎడారిగా మారిపోయిన మా జీవితాలకు ప్రభు, అరణ్య రోదనగా కరువు పరిస్థితుల్లో అరణ్య రోదన అనుభవిస్తున్న మా జీవితాల కొరకు వర్షముగా దిగిరారా ప్రభు అని అడగండి. అందరూ అడగన రెండు చేతుల పైకెత్తి వర్షముగా మా యొద్దకు దిగిరండి యేసయ్యా, అయ్యా ఉదయము తప్పక వచ్చు రీతిలో మా యొద్దకు దిగిరండి యేసయ్యా. అడుగుదాం, చేతులు పైకెత్తి ప్రభుని అడుగుదాం, మా యొద్దకు దిగిరండయ్యా, మా యొద్దకు దిగిరండయ్యా, వర్షము వచ్చు రీతిలో మా యొద్దకు దిగిరండయ్యా, ఉదయం తప్పక వచ్చు రీతిలో మా యొద్దకు దిగిరండి అయ్యా. అయ్యా దయచేసి ప్రభువా, అంధకారములో ఉన్నామయ్యా, ఎడారిగా మారిపోయామయ్యా, ఎందుకు ఉపయోగం లేని పరిస్థితుల్లో మేమున్నామయ్యా, అయ్యా మమ్మల్ని ప్రయోజకులుగా చేయండి అయ్యా, మా జీవితాల్లో నూతన కార్యం జరిగించండి అయ్యా, మీ కృపతో మమ్మల్ని తృప్తిపరచండి అయ్యా. చేతులు పైకెత్తి అడుగుతున్న ప్రియ దైవ జనాంగమ, మీ స్థితిగతులు మార్చడానికి, మీ జీవితంలో అద్భుత కార్యాలు జరిగించడానికి మీ యొద్దకు దేవుడు దిగిరాబోతున్నాడు, మీ యొద్దకు మీ కుటుంబంలోనికి దేవుడు దిగిరాబోతున్నాడు. వర్షము వస్తే ఏ విధమైన ప్రయోజనాలున్నాయో మీ యొద్దకు ఆ విధంగా వచ్చి మీకు ప్రయోజనంగా మారబోతున్నాడు ఆయన. మా యొద్దకు దిగిరండి అయ్యా, మా యొద్దకు దిగిరండి. మనందరం అలా చేతులెత్తి ప్రార్థిస్తూ ఉండగా కృపగల దేవుడు మన యొద్దకు దిగవచ్చునుగాక, మనం విశ్వసించే రీతిలో మన ప్రభు మన మధ్య కార్యాలు జరిగించుగా గాక. మనం ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో పాస్టర్ గారు మన కొరకు మనల్ని ప్రార్థనలో నడిపించి మన కొరకు ప్రార్థన చేస్తారు. అందరూ ఆసక్తితో ప్రభువా మా యొద్దకు దిగిరండి అయ్యా, మా యొద్దకు దిగిరండి అయ్యా, ఆసక్తితో అడగండి. వర్షము వచ్చు రీతిలో ఈ రెండు పదాలు ఎప్పుడు గుర్తు పెట్టుకోండి, వర్షము వచ్చు రీతిలో మా యొద్దకు దిగిరండి అయ్యా. అంత మాత్రమే కాదయ్యా, ఉదయం తప్పక వచ్చు రీతిలో మా యొద్దకు దిగిరండి అయ్యా. అడుగుదాం, నోరు తెరిచి అడుగుదాం, వర్షము వచ్చినట్లుగా మా యొద్దకు దిగిరండి అయ్యా, ఉదయం తప్పక వచ్చు రీతిలో మా యొద్దకు దిగిరండి అయ్యా. అడుగుదాం, నోరు తెరిచి అడుగుదాం. అందరము కూడా ఏకీవించి ప్రార్థిస్తుండగా కృపగల దేవుడు మన పక్షాన తన కృపను కుమరించాలని, నిజమేనయ్యా ఈరోజు నాతోనే మీరు మాట్లాడావు, కృప చూపించిన దేవుడవయ్యా, నువ్వెన్నడూ కూడా మమ్మల్ని విడిచిపెట్టలేదయ్యా, మమ్మల్ని ఎంతో అమితముగా ప్రేమిస్తూ నువ్వు నిలబెట్టుచున్న దైవమా, నీ దావిజను నిలబెట్టుకుని నాతో మాతో మాట్లాడిన తండ్రి, నీకే స్తుతులు స్తోత్రాలంటూ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం కూడా ప్రార్థన చేద్దాం.
ఈ పునరుద్ధానపు రోజున దేవుడు తన పునరుద్ధాన శక్తిని మనందరి కుటుంబాల మీద కుమరించాలని, ప్రతి ఒక్క కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించాలని, సమస్యల్లోనూ ఆందోళనలోనూ బలహీనతో బాధపడుతున్న ప్రతి బిడ్డను దేవుడు ముట్టి స్వస్థపరిచి విడుదల పరచాలని ప్రార్థన చేద్దాం. మన సంఘ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేద్దాం. కృష్ణలంక సంఘము కొరకు, అక్కడి విశ్వాసులందరి కొరకు, పడమడ సంఘము కొరకు, అక్కడి విశ్వాసులందరి కొరకు, చిట్నార్ సంఘము కొరకు, అక్కడి విశ్వాసులందరి కొరకు ప్రార్థన చేద్దాం. నిమ్మతోట సంఘము కొరకు, రాజరాజపేట సంఘము కొరకు, బొగ్గిళ్ళు సంఘము కొరకు ప్రార్థన చేద్దాం. ఈ కరోనా వైరస్ పూర్తిగా తొలగిపోతేనే ప్రియ దైవ జనాంగమా మనందరము కూడా ఏకీభించి ప్రార్థిస్తే దేవుడి వైరస్ను తగ్గించగలడు. యెషయా నీకు ఒక్కడికే సాధ్యమయ్యా, సమస్తము సాధ్యపరిచే దేవుడవు యెషయా. దయతో కృప చూపించండి, కనికరించండి ప్రభు, మేలు దయచేయండి అయ్యా. ప్రార్థన చేద్దాం. దేవుడు మేలు చేయాలని మన దేశ ప్రజలను, రాష్ట్ర ప్రజలను, విజయవాడ పట్టణ ప్రజలను దేవుడు కాపాడాలని ప్రార్థన చేద్దాం. మన దేశ నాయకుల కొరకు, ప్రధానమంత్రి గారి కొరకు, ముఖ్యమంత్రి గారి కొరకు, మంత్రులందరి కొరకు దేవుడు తన కృపను అనుగ్రహించాలి. అధికారులందరి కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడే కనికరించాలి, సహాయం చేయాలని. ఈ రాత్రి జరుగుచున్న ఆరాధన దేవుడు జయకర్మగా జరిగించాలని, మేలు చేయాలని ప్రార్థన అవసరాలు కోరిన ప్రతి ఒక్క బిడకు ఏ యొక్క అవసరత దేవుని దగ్గర నుండి కావాలో దాన్ని దేవుడు వారి ప్రార్థన ఆలకించి సహాయం చేయాలని. ఈరోజు మ్యారేజ్ డే జరుపుకుంటున్న బిడ్డల కొరకు, పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేద్దాం. ఈ సంవత్సరం ఆశీర్వాదకరమైనటువంటి సంవత్సరముగా, దీవెనకరమైనటువంటి సంవత్సరముగా దేవుడు మార్చాలని, మన సంఘ బిడ్డలందరి చుట్టూ దేవుడు తన కాపుదల కంచి వేసి దేవుడు తన యొక్క మేలుతో తృప్తిపరచులాగున, చేయబడిన ప్రతి విజ్ఞాపన దేవుడు ఆలకించినందుకు మరొకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, మహాగణుడవైన దేవా, నీకే స్తుతులు, స్తోత్రములయ్యా. నీకు స్తోత్రాలు నాయన. నిజమే నాయన, ఎన్నో కలవరాలతో, బాధతో నీ సన్నిధిలో కూర్చున్నప్పుడు నాయన నాతో మీరు మాట్లాడిన దైవమా, ఎంతమంది అయితే ఈ లైవ్ ప్రోగ్రాం చూస్తూ ఆసక్తిగా వింటున్నారో వారందరితో కూడా నువ్వు మాట్లాడవని నమ్ముచున్నామయ్యా. దయతో ఈరోజు మమ్మల్ని బలపరిచిన దేవా, నీకే స్తుతులు, స్తోత్రములయ్యా. నీకు స్తోత్రాలు నాయన. నిజమైన ఆయన, పరిశుద్ధాత్మ అయినటువంటి వర్షాన్ని ప్రభు మాపై కుమరిస్తున్నందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నిజముగా నాయన, వర్షము నాయన మా మీద కుమరిస్తే నాయన, నిజముగా నాయన నీ కొరకు నాయన మంటతో నీ పని చేయగలం యెషయా. దయతో సహాయం చేయండి. అందరూ నా అనాథలుగా బ్రతుకుచున్న మా జీవితాల్లో ప్రభు నువ్వు మాకు అండగా నిలబడిన దేవుడవు, మా పక్షాన వ్యాజ్యమాడిన దేవుడవు. తట్టుకోలేటువంటి సమస్యల చేత నీ సందులో మోకరించినప్పుడయ్యా, అయ్యా మా పక్షాన నీ కార్యము జరిగించినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. నీకు స్తోత్రాలు. భరించలేనటువంటి పరిస్థితిలో నీ సన్నిధిలో ఏడ్చినప్పుడయ్యా, మా కన్నీటి నాట్యముగా మార్చి నాయన ఉదయమున నాయన ఎలాగైతే ఉందో మా జీవితాల్లో కూడా నాయన ఉదయాన్నిగా మార్చిన తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీలాంటి దేవుడు ఎవ్వరూ లేరయ్యా, నీలా ప్రేమించే వారు ఎవరూ లేరు. చేస్తే మా స్థితిని, గతి లేనటువంటి మా బ్రతుకులకు విలువిచ్చింది నీ ఒక్కడమే. నిన్ను బట్టి మాత్రమే మాకు అతిశయము నాయన, ఆనందము నాయన. ఈరోజు సంతోషముగా, ఆనందముగా మేము బ్రతుకుచున్నామంటే నీ కృపే, నీ దయే తండ్రి నాయన. మేము ఆరోగ్యవంతులుగా ఉన్నామంటే కేవలం నువ్వు పెట్టిన భిక్షే నాయన. ఏ మంచి లేనటువంటి మా జీవితాలకి ప్రభువా నీవే దిక్కనుకుంటూ ప్రార్థిస్తున్నాము నాయన. నాయన ఈ లోకములో ఎంతమంది విడిచిపెట్టినా నీ ఒక్కడో మాకు అండగా ఉంటే ప్రభువ, హీనకరమైనటువంటి దరిద్రపు బ్రతుకులో భారాల్లో ఉంటుంది మా జీవితాలకు నాయన నెమ్మదిస్తూ మరలా ప్రభువ ఎక్కడైతే పడిపోయామో అక్కడే మమ్మల్ని దీవించబోతున్నందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. నీకు స్తోత్రాలు నాయన. మమ్మల్ని చూచుచున్న దేవుడవయ్యా, మా పరిస్థితిని చూస్తున్నావు, మా పక్షాన వ్యాఖ్యమాడుతున్న దేవా, నీకే స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. బలహీన సమయంలో మమ్మల్ని స్వస్థపరిచిన దేవుడవు తండ్రి నాయన.
అయ్యా ఇంకను దైవజన మీరు బలపరచండి, రాత్రి కాలమందు బలమైనటువంటి సాధనముగా మీరు వాడుకోండి నాయన. నీవు ఇచ్చేటువంటి కృప బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు అయ్యా. నీకు స్తోత్రాలు. ఎంత మంది అయితే వాక్యం వింటున్నారో వారందరి హృదయాలు మీరు మార్చమని వేడుకుంటున్నాం. ఆదరించండి, బలపరచండి నాయన. ప్రతి కుటుంబంలో నెమ్మది, సమాధానము, ఆనందము, సంతోషాలు మీరు దాయిచ్చేయమని వేడుకుంటున్నాము నాయన. ఎంత మంది అయితే బాధతో సందులు అడుగుచున్నారో వారి యొక్క బాధ నివారణ చేసినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామమునిచ్చున్నాము తండ్రి, ఆమేన్. లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి, కానీ అది ఏం చేయలేదు, దానికి అంత సీన్ లేదు. శ్రమకంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు. మనమే జయిస్తాం ఆ శ్రమని. ఎంతలా కష్టానైనా మనం జయిస్తాం, కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను, కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా. ఆడియో జంక్షన్.